నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానంగా రాహుల్ గాంధీ మొదటి నుంచి మాట్లాడేది యువతకి ప్రాధాన్యతనిస్తాం పార్టీలో అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మనతో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి, అంటే 2009, 2014, 2018 ఈ టర్మ్ అంతా చూస్తే కనుక ప్రధానంగా యువతలో ఎక్కువగా కనిపించే వ్యక్తి, అదేవిధంగా మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రతి అణువణువున వెనకేసుకొస్తూ ప్రతి మీడియా సెంటర్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు, ప్రతి ఛానల్లో కూడా ఆయన మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం నాతో ఉన్నారు కొనగాల డాక్టర్ కొనగాల మహేష్ గారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. బాగున్నారా? కూల్. ఇన్నేళ్ళ కష్టం తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఆ వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ తెలంగాణ కోసం కొట్లాడిన వాడిగా, తెలంగాణ లో ఒక ప్రజాపరిపాలన కోరుకున్న వాడిగా 10 ఏళ్ళు కొంత అదొక రకమైన ఆవేదన. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేను, తెలంగాణ మూవ్మెంట్ దగ్గర నుంచి బాగా రాజకీయాల్లో, అంటే రాజకీయాల్లో ఉండటమే కదా, ముందు కూడా కొంచెం సోషల్ సర్వీసెస్ లో ఉండేవాళ్ళ. ముందు ఎన్ఎస్ఎస్ లో వర్క్ చేశాను నేను. నేషనల్ సర్వీస్ స్కీమ్, జాతీయ సేవా పథకం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అంటే యువత చదువుకునే వయసులో కొంత సోషల్ కన్సర్న్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్. దాంట్లో భాగంగా నేను టీమ్ లీడర్ గా పనిచేసేవాడిని. అపూర్వ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ లో చదువుకున్నాను నేను డిగ్రీ. సో క్యాంప్ ఇన్ఛార్జ్ గా చేశాను, టీమ్ లీడర్ గా చేశాను. సో అప్పుడు కాలేజ్ కూడా సోషల్ యాక్టివిటీస్ బాగా ఎంకరేజ్ చేసేది అపూర్వ డిగ్రీ కాలేజ్. యాక్చువల్ గా మీకు కూడా ఇచ్చి ఉంటారులే టికెట్. టికెట్ అని అనుకున్నాం. గెట్టింగ్ ఎ టికెట్ ఏంటంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి దాంట్లో, నేను అన్ని లోతులోకి పోలేను. బట్ యా, వస్తే కొంచెం బాగా ఇంకా ప్రజలకు ఎఫెక్టివ్ గా సర్వీస్ చేసేవాళ్ళమని నేను కూడా అనుకున్నాను. నేనేం చెప్పలేను ఆ మాట కూడా. మీరు ఎందుకు కాదన్నారని నేను అనలేను. ఇండిపెండెంట్ గా ఎందుకు పోటీ చేయలేకపోయారని అడగకూడదు. ముందు నుంచి కూడా ఒక పార్టీ ఐడియాలజీని నమ్మి తెలంగాణ ఉద్యమంలో ఆ 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జైలపాలై, కేసులై, కొట్లాటలై అన్నీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అప్పుడు నాకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉండింది. బట్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడంలో ఒకటి జాతీయ పార్టీ, సెక్యులర్ పార్టీ, ప్రజాస్వామ్య విలువలను కొంత దగ్గరగా పాటించేటువంటి పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే, ఎస్పెషలీ అన్ని వర్గాలకు ఒక సముచిత గౌరవం దక్కే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి జాతీయ రాజకీయాల మీద మక్కువతో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఏసీసీ మెంబర్గా కూడా చేశారు కదా, 2018 నుంచి 2021 వరకు చేశారు. సో ఆ టర్మ్ ఎట్లా అనిపించింది? కూల్ అండి. వాళ్ళతో మాట్లాడడం, ఆ మెంబర్షిప్ దాంట్లో వెళ్ళి కూర్చోవటం, మీటింగ్లో కూర్చోవటం, ఆ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం. ఏసీసీ మెంబర్గా పార్టీ ఒక 29 సంవత్సరాల పిల్లోని యాక్చువల్లీ మా దగ్గర. నేను పార్టీలోకి వచ్చింది 25 ఇయర్స్కి పార్టీలో జాయిన్ అయినా. ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చారు? ఎన్ఎస్ఎస్ నుంచి అంటే ఎన్ఎస్ఎస్ అడిషనల్ అంతే. కరీంనగర్లో డిగ్రీ అయిపోగానే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో హైదరాబాద్ వచ్చాను. ఎంకామ్ ఎంట్రన్స్ రాశాను, ఎంకామ్ మంచి స్కోర్ వచ్చింది. సో ఉస్మాని యూనివర్సిటీలో ఎంకామ్ క్యాంపస్లో ఎంకామ్ చేశాను, మాస్టర్ ఆఫ్ కామర్స్. సో 2008 బ్యాచ్ నాది, 2008 to 2010 బ్యాచ్. సో 2009లో ఒక అదృష్టమని అనుకోవాలి, అంటే తెలంగాణ ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సందర్భం వచ్చినప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో స్టూడెంట్గా ఉండడం. అప్పటివరకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు. ఎప్పుడు 2003 నుంచి 2005 వరకు ఎన్ఎస్యూఏలో వర్క్ చేశాను కరీంనగర్లో. ఎన్ఎస్యూఏతో సంబంధం అయితే ఉంది మీకు? 2 ఇయర్స్ ఎన్ఎస్యూఏలో కరీంనగర్ నందికొండ జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టడీస్ మీద ఫోకస్ చేశాను. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో 2009లో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన. ముందు నుంచి కూడా ఒక ఏదైనా అన్యాయం జరిగితే దాని మీద పోరాడాలనో, లేదంటే ఒక కాజ్ ఉంటే దానికోసం నిలబడాలనో ఒక తపన ఉండేది. సో తెలంగాణ ఇస్ అ కాజ్. అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని లోతుగా స్టడీ చేస్తే డెఫినెట్గా తెలంగాణ వనరుల విషయంలో అయితేనేమి, ఉద్యోగాల విషయంలో అయితేనేమి, నీళ్ళ విషయంలో అయితేనేమి, ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన దానికోసం దాన్ని మళ్ళీ తిరిగి కరెక్ట్ చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకో ఆప్షన్ ఏమి కనబడలేదు. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో జాయిన్ అవుతూ తెలంగాణ ఉద్యమంలో మమేకమై దాంట్లో ఒక ముందు వరుసలో ఉంటే మా మీద కేసులు పెట్టిండ్రు, జైలుకు పంపిండ్రు, అన్నీ అయిపోయినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. కానీ కాంగ్రెస్ పార్టీ రాలా, అధికారంలో రాకపోవడం వేరు, బట్ తెలంగాణ ఏర్పాటు నమ్మిన నేను. ఇప్పుడు మీరు ఎవరిని అడుగుతున్నారంటే ఏ తెలంగాణ అయితే 69 నుంచి కొట్లాడితే 2014 వరకు తెలంగాణ రాలేదు. కేవలం సోనియా గాంధీ గారి ఆలోచన విధానం వల్లనే సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చింది అని నమ్మినాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. నాకు జాతీయ ఆలోచనలు ఉన్నా, జాతీయ రాజకీయాలపైన మక్కువ ఉన్నా,
పార్టీ ఐడియాలజీ నచ్చిన, బట్ మోటివ్ బిహైండ్ జాయినింగ్ ఏంటంటే తెలంగాణ ఇచ్చిన దేవత ఆమె. మనకు తెలుసు రాజకీయంగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే, ఎందుకంటే వాళ్ళు చాలా ఓపెన్గా అప్పట్లో లగడపాటి గారు, కావూరి గారు వీళ్ళంతా ఓపెన్ థ్రెటనింగ్ చేశారు, తూడిచిపెట్టుకుపోతాం మీరు తెలంగాణ అనే ఆలోచన చేయొద్దు, ఇంత పెద్ద రాష్ట్రాన్ని మీరు ఇది చేస్తున్నప్పుడు అసలు ఆంధ్రాలో మనకి ఓట్లు పడవు, ఇంకా మూసేసుకోవాలన్నట్టు చెప్పారు. అంత థ్రెట్ చేస్తున్నా కూడా వాళ్ళంతా కూడా అంటే అన్ని గివెన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు బిగ్ లీడర్స్, అంటే వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్ కానీ రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ కానీ హైకమాండ్తో వాళ్ళకున్న సత్సంబంధాలు కానీ, సో అంతమంది మాటల్ని లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తెలంగాణలో ఈ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు అనే కృతజ్ఞత మనం నిలబడాలి. వాళ్ళ నష్టపోయి రాజకీయంగా తెలంగాణ ఇచ్చినప్పుడు మనం కూడా ఈ తెలంగాణ నుంచి కొంత మద్దతు ఆ నిర్ణయానికి దొరకాలి కదా. సో ఆ ఆలోచనతోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా సహచరుల మిత్రులు అందరినీ, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఇక్కడ ఒకటి పార్టీ అయితే ఇచ్చింది కేంద్ర అధిష్టానం, ఆ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానం చేసింది తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి, కానీ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున ప్రజలు మాత్రం ఎటువంటి బహుమతి ఇవ్వలేదు. ఆ రోజున చేయలేదు కాబట్టి, ఆ రోజు తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మీకు ఓట్లు వేసినాము అంటే ప్రజలు బహుశా ఇంకొక 5 ఏళ్లలో మళ్ళీ ఇంకొక ఆలోచన చేసేవాళ్ళేమో నిజంగా. అంటే ఈ రోజు మనం చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆ తల్లి సోనియా గాంధీ నిర్ణయం వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనం ఈ స్వేచ్ఛా వాయువులు బీలుస్తున్నాము, మన పరిపాలన మనం చేసుకుంటున్నాము, ఈ తెలంగాణ అనే అనుకునే లక్ష్యాల కోసం ఆ రోజు తెలంగాణ ఇచ్చినా మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు అనేది చాలా లోపల నుంచి, అంటే మనసు లోతుల నుంచి ప్రజలందరికీ కూడా వచ్చింది కాబట్టి ఈ ఉప్పెన్లాగా ఈ వేవ్ మీరు చూసినరా నాకు తెలిసి. కానీ 10 ఏళ్ల తర్వాత ఉప్పెన్ వచ్చింది కదా, అదే కదా. నేనేమంటున్నా సత్యం చెప్పలేసుకునే లోపు అసత్యం, అంటే నిజం చెప్పలేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. అట్లా వారు చెప్పిన మాటలన్నీ ఎక్కువ నమ్మిరు జనం, కానీ వాస్తవం అర్థం అవ్వడానికి కొంత టైం పట్టింది. వాస్తవాలు అర్థమైన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పరిపాలన మీరు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రజలు నమ్మిండ్రు, మాకు తీర్పు ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు పట్టింది, నేను కాదంటలేను. తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండడం, ప్రజల ఆశీర్వాదం పొందకపోవడంలో అనేక కారణాలు ఉండొచ్చు, 1-2 అని కాదు. సో ఆ తర్వాత ఇవన్నీ కరెక్షన్స్ ఏవైతే ప్రజలకు వాళ్ళకు స్వయంగా రియలైజేషన్ వచ్చిందరే, ఈ పరిపాలన ఏంది, ఈ నిరంకుశత్వం ఏంది, దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. సో ఈ అన్ని అంశాల మీద ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తీసుకొచ్చి ఇంత ఒక అపూర్వమైన బహుమతి ఇచ్చి కూర్చోబెట్టినారు. ఫుల్ టర్మ్ నడుపుతుందా కాంగ్రెస్? 100% నడుపుతాం. ఎందుకు నడుపాం? ఫుల్ టర్మ్ నడుపుకుంటే మాకు నెంబర్ తక్కువ ఉందా? అంటే మీ ఆలోచన ఏంటి? ఒకవేళ మళ్ళీ మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తారేమో. ప్రభుత్వాన్ని గనక ప్రజల చేత ఈరోజు ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూస్తే వారం రోజుల్లో మ్యాండేట్ ఏం రాలేదు. 60 సీట్లు వస్తే మ్యాండేట్ అండి, 64 ఇచ్చిండ్రు. మాకు మ్యాండేట్ రాలేదంటే ఎట్లా? మేమేమైనా కొయలేషన్ గవర్నమెంట్ లో ఉన్నామా? మా మిత్రపక్షమైన సిపిఐ సీటు అవసరం లేకుండా వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. దానిలో చాలా ఈక్వేషన్స్ అవన్నీ మేము ఎప్పుడు అనలేదు. 82 స్థానాల వరకు మాకు అంచనా ఉండే, మీరు చూస్తే కూడా ఇంకొక 10-15 స్థానాల్లో మెజారిటీలు చూస్తే కూడా 2,000, 3,000, 4,000, 5,000 ఇంతే మెజారిటీతో గెలిచినాయి తప్ప బీఆర్ఎస్ మాకు, అంటే మేము అవి కూడా లెక్కలు వేసుకున్నాం కదా. ఇక్కడైతే టఫ్ ఫైట్ ఉన్నాయో అవి కూడా లెక్కలు వేసుకుంటే సరే ఈ వేవ్ ఇదంతా కలిపి ఒక 82 స్థానాలు మేము గెలుస్తాం అనుకున్నాం. బట్ కంఫర్టబుల్గానే 64 స్థానాలు మా సొంతంగా సిపిఐ, మా మిత్రపక్షం ఉంది వారు ఒక స్థానం, 65 స్థానాలు చాలా కంఫర్టబుల్ మెజారిటీలో ఉన్నాం. కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ మీరున్నాకన్నది ప్రభుత్వం బొటాబొట్టి మెజారిటీ, ప్రభుత్వం బొటాబొట్టి మెజారిటీ గెలుస్తారు అంటే ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారు అంతేనా? మరి 61లో మరి నన్ను కంప్లీట్ చేయను. నేను 61 సీట్లతో టీఆర్ఎస్ 2014 నుంచి 2018 వరకు నడిచినప్పుడు అప్పుడు కొట్టలేదుగా. ఎవరిని? టీఆర్ఎస్ నేను కొట్టలేదుగా అప్పుడు ప్రభుత్వం. నేనేమంటున్నానండి, ప్రభుత్వాన్ని 61 సీట్లతో ప్రభుత్వం నడిచినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేమేమైనా డిస్టర్బ్ చేసినామా? లేదు. వాళ్ళు మీరు అంటున్నది ఏంది ఇప్పుడు 64 సీట్లే కదా అంటున్నారు. అంటే ఏంటి, కొంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళు లాక్కపోతే మీ ప్రభుత్వం బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతుందేమో అంటున్నారు. అలా చేస్తే కేసీఆర్ ను రాళ్లతో కొట్టి చంపుతారు, ఇదే ప్రజలు అంటున్నా నేను. 64 సీట్లు ప్రజలు మాకు ఇచ్చి ఇంకొక మిత్రపక్షం 65 సీట్లతో మేము అధికారంలో ఉండి వచ్చిన వారం రోజుల లోపల
చెప్పిన మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా చెప్పిన బస్సులకు మహిళలకు ఫ్రీ సర్వీసెస్, ఇంకా అనేక నిర్ణయాలు మేము కొనసాగుతాయో అనేది అందరికీ అనుమానం. 100% కొనసాగుతాయి. అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అని మీరే చెప్పారు. లోటు బడ్జెట్ కాదు, మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 650,000 కోట్లు దగ్గర 650,000 కోట్ల అప్పులకు దిగజార్చి మొత్తం 60 ఏళ్లలో 62,000 కోట్ల అప్పులు అయితే ఈయన ఆ 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో వీళ్ళు తీసుకొచ్చి 600,000 కోట్ల కంటే 10 times పెంచి అప్పులు ఇట్లా దిగజార్చి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని దిగజార్చి ఈరోజు మా చేతికి అప్పచెప్పిండు. అయినా కూడా తెలంగాణ ప్రజలకు మేము ఏదైతే హామీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు కానీ దానికి అనుగుణంగా మేము మేనిఫెస్టోలో 66 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చినామో వాటన్నిటి మేము నెరవేరుస్తాము. ఎట్లా నెరవేరుస్తాము ఏంటి అనేది మాకు ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఏంటి ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, అవును ఇప్పుడే వచ్చిన ప్రభుత్వంలో అసలు వాట్ ఈజ్ వాట్ తవ్వి చూస్తున్నాం అసలు ఏముంది ఇలా అని. వాడు బంగారు తెలంగాణ అన్నాడు, వాళ్ళు దిగిపోయిన వరకు కూడా బంగారు తెలంగాణ కనిపిస్తుంది. వెండి కాదు మట్టి పెంకాసులు వెళ్తున్నాయి తవ్వితే, సీసవక్కలు బాటిల్ వలిగిపోతే సీసవక్కలు ఉంటే గాజు పెంకులు మట్టి పెంకులు వెళ్తున్నాయి. ఇలాంటి తెలంగాణ కాదుగా మీరు కోరుకుంది. డెఫినెట్లీ కాదు, కాబట్టే కదా ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు సెన్స్ చేసారు కదా, ఓ ఇది ఇంకా లూటీ చేస్తున్నారు తెలంగాణను, ఆవేం చేస్తున్నారు తెలంగాణను. ఈ దీనికోసం కాదు కదా మనం కేసీఆర్కి అవకాశం ఇచ్చింది 2 సార్లు అని. సో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మేము రిపేర్ చేయడానికి మీకు అర్థమవుతుందా తెలంగాణ పరిస్థితి అంటే, తెలంగాణలో ఉన్న సామాన్యులకు కూడా అర్థం కావాలి, తెలంగాణలో ఉన్న ఊర్లలో ఉన్న రైతులకు మహిళలకు నిరుద్యోగులకు అందరికి అర్థం కావాలని నేను కొంచెం డీటెయిల్గా చెప్తా. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏ కట్టిక దరిద్రంలో దేశం ఉండేనో, బ్రిటిష్ వాడు పరిపాలించి పోయేనాటికి ఎన్ని 100 కోట్లు లాకపోయి ఎన్ని లూటీ చేసుకుని పోయినారో సేమ్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్, మీరు కోరుకున్న మీరు ఆశీర్వదించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ పరిస్థితి కూడా అదే స్థితిలో ఉంది అంటున్నా. అదే స్థితిలో ఉండుంటే మొన్నటి వరకు వాళ్ళకి పథకాలు ఇచ్చేవారు కాదు కదా, ఏం పథకాలు ఇచ్చిండ్రు, ఎన్నో తారీఖు ఇచ్చిండ్రు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చిండ్రా, ఎన్ని రోజులకి ఇచ్చిండ్రు గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు? ఎప్పుడు పడాలి మామూలుగా? 1వ తారీఖు పడాలా, లేదు 2వ తారీఖు పడాలి, సండే రో అదో ఇదో అటు ఇటు అయితే అంతే కదా. 12వ లోపల ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు పడినాయేమో? ఎనీ గవర్నమెంట్, నేను లైవ్లోనే ఉంటా, మీరు మీకు తెలిసిన పరిచయం ఉన్న ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజల క్లారిటీ కోసం అడుగుతున్నా. కాలు కలపండి, మీకు ఉద్యోగం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 8వ తారీఖు మీకు జీతాలు పడినాయని, అది ఇంకా మీరు పోయిపోయి ఆదిలాబాద్ వాళ్ళకో అక్కడ ఖమ్మములకో కాల్ చేస్తే అలా 15వ 16వ తారీఖు చెప్తారు, హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళకు 12వ తారీఖు ఇస్తుంటారు, మిగతా జిల్లాలకు 12 నుంచి 14 15వ తారీఖు, వాళ్లకు 16వ 18వ తారీఖు వచ్చిన రోజులు కూడా. సో ఐఏఎస్ ఐపీఎస్లకు మాత్రమే ఆన్ టైం జీతాలు ఇచ్చుకున్నారు, మిగతా కింది స్థాయి ఉద్యోగులు మీరు ఇదంతా ఊరికే నిజంగా ఇదంతా జరుగుతుంటే కనుక 2018లో మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు ఓటేస్తుంటారు, ఆ రోజు టీఆర్ఎస్ ఎందుకు ఓటేశారు? నేనేమంటున్నా వాళ్ళు ఈ మేము రాకపోతే ఈ పథకాలు ఆగిపోతాయి, మాకు నష్టం జరుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది, పథకాలను ఆపేస్తారు అనే ఒక భ్రమలు క్రియేట్ చేయగలిగిండ్రు ప్రజలకు. ఆ రోజు ప్రజలు వాటిని నమ్మిండ్రు, వాళ్ళకి మళ్ళీ ఓట్లు. నేను అలా అనుకోవట్లేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిల్లు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కాస్త ముంచుకుని మనం అధికారంలో రాకపోతే ఇంకా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా ఉండదు అన్న ఆలోచనతో మొత్తం సీనియర్లు అంతా కదిలి ముందుకు వచ్చారని అనుకుంటాను నేను. 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఉందనో లేదనో మాట్లాడితే అది మన అవివేకం అవుతుంది. ఐరావతం కాంగ్రెస్ పార్టీ అంటే, ఆకాశం అంటే ఒక శిఖరం కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఒక తెలంగాణ మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక విషయం చెప్పండి, అరే 5 రాష్ట్రాల ఎన్నికలు ఓడిపోయినా ఒక తెలంగాణ తప్పించి మిగతా 4 రాష్ట్రాల్లో కూడా మీరు ఎక్కడ మీ ప్రాతినిధ్యం లేదు. మిగతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ మీరు పేకలేకపోయారు, రాజస్థాన్ లో ఉన్న గవర్నమెంట్ కాదు, మీరు రాంగ్ ప్రజెంట్ చేస్తారు. ఎస్, రాజస్థాన్ లో మా ఫుల్ ఫ్లెజ్ గవర్నమెంట్ ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి రాలేకపోయినాం, ప్రజా ఆ తీర్పుని మేము గౌరవిస్తాం. తర్వాత మధ్యప్రదేశ్ లో మా గవర్నమెంట్ ఉంటే మా ఎమ్మెల్యేలను కొనుకపోయి మా ఎమ్మెల్యేలను లాక్కపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదైతే మీరు ఓకే దీనికి సో అట్లాంటిది మా మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రాకపోయాం, ఛత్తీస్గఢ్ లో కూడా మేము వస్తాం అనుకున్నాం రాకపోయాం, తెలంగాణలో వచ్చినాం. సౌత్ ఇండియాలో మా రోల్ పెరుగుతుంది, మీరు చూస్తే కర్ణాటక తెలంగాణ రేపొద్దున మిగతా రాష్ట్రాల్లో మా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూడా. ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ నువ్వు వదులుకుంటావా, కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందా? ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఏం చేస్తుంది, పక్క రాష్ట్రంలో ఏం చేస్తుంది, మనకెందుకు కావకూడదు అనే చర్చ జరుగుతలేదా? అవును 100% కదా. చాలా స్టాల్వర్డ్స్ వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ గోయింగ్ టు షైన్.
కాంగ్రెస్ పార్టీ ఏపీలో చాలా పెద్ద ఎత్తున ఉప్పెనలాగా వస్తుంది. తెలంగాణలో ఏదైతే నిన్నటిదాకా మీరు ఎలక్షన్ రిజల్ట్స్ ముందు వరకు కూడా ఎలక్షన్ పోలింగ్ అయిపోయింది, ట్రెండ్స్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా మీ బోటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఏమో లే వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగానే మాట్లాడింది మేము. బట్ మేము కాన్ఫిడెంట్గా చెప్పినాం, అయిందా కాలేదా? సో అట్లనే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ లేస్తుంది, ఎందుకు లేదు? వాళ్ళు ఎందుకు కాదనుకుంటారు? మళ్ళీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కాదనుకుంటారా? అది చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా ఆ రెండు పార్టీల్లో? నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కావచ్చు, అది చేసింది కాంగ్రెసే కావచ్చు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాల నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర లేదా? విజయవాడ లేదా, కర్నూలులో లేదా, లేదా వైజాగ్లో లేదా, ఇంకా ఏ నగరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయుతతోనే అభివృద్ధి కాలే ఈ నగరాలు? ఆ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తుండ్రు అంటున్నా. సో రేపొద్దున ఆంధ్రాలో కూడా చేస్తాం. సో నార్త్ సౌత్ ఏంటి అనేది చూడాలి. మహేష్ గారు, స్టాల్ వార్స్ అంటున్నారు ఏపీలో, మీరే చూస్తారు అంటున్నాను. సినిమా వాళ్ళని ఆనందిస్తున్నారా ఏంటి మీరు? సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. సినిమా వాళ్ళకు మించిన పాపులారిటీ ఉన్నవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వాలకి ధీటైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఓకే, చేరుతారు, వాళ్ళే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తారు. అసలు ఎవరున్నారు సార్? ఇప్పుడు ఏసీసీ ఆయన మన పిసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు మొన్న మధ్యన, రఘువీరారెడ్డి గారు కొంతగా కనిపిస్తారు, రఘువీరెడ్డి గారు, పల్లెంరాజు గారు, మిగతా సీనియర్ ఎవరైతే వాళ్ళు దాక్కున్నారో ఈ రోజు అంతా బయటకు వస్తారంటారు. వాళ్ళతో పాటుగా ఇంకా కొత్త మర్చిపోయాను, ఇంకొక షర్మిల్ గారు ఏదో వస్తారని చెప్పి మాట్లాడుతున్నారు, నిజమేనా? నేను ఇప్పుడు మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఏమి ఇవ్వలేను, బట్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కొన్ని రోజులు ఓపిక పట్టండి, పార్లమెంట్ ఎన్నికల లోపు ఒక వినూత్నమైన రాజకీయ. ఇప్పుడు మీరు చూడాల్సింది అక్కడ పార్లమెంట్ లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయాలి, అక్కడ రెండు కూడా ఉన్నాయి. అక్కడ టాస్క్ అందుకే అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న టాస్క్ రెండు. కిషోర్ గారు, నేను అంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో లోపు ఆంధ్ర రాజకీయాల్లో మీరు పెను సంచలనాలు చూడబోతారు, అది కాంగ్రెస్ ఫేవర్లో చూడబోతారు. ఏ రకంగా అయితే తెలంగాణలో ప్రజలు కట్టగట్టుకుని వచ్చి కాంగ్రెస్ని గెలిపించినారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీకు మీ దగ్గరికి వస్తారనే ఎవరు ఒక్కసారి కాంగ్రెస్కి పట్టం కట్టాలని ఫిక్స్ అయిన తర్వాత కేసీఆర్నే వద్దనుకున్నారు కదండి. కేసీఆర్ కంటే పెద్ద లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కాదనుకోండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, మీరు చెప్పండి. కాదండి, కేసీఆర్ కంటే పెద్ద లీడర్ అయితే కాదు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంలో కామారెడ్డిలో పోటీ చేసి తోడిపోయింది కదా. సో నేనేమంటున్నా, ఒకరిని దించాలని, నాకు ఈ మాటల్లో ఒకటైతే కనిపిస్తోంది, చంద్రబాబుతో కలిసి వెళ్తారేమో, చంద్రబాబు నాయుడు గారితో కలిసి టీడీపీ. ఇవి మతంలో 2019లో పొత్తు పెట్టుకున్న మన పరిధిలో ఉన్న అంశాలు కావు. కాదు, నేను అందుకని నేను కూడా పొత్తు పెట్టుకోవాలనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది. అయితే పార్టీలో ఇన్ని రోజులు పనిచేస్తున్న ఒక సీనియర్ మెంబర్గా నాకున్న అవగాహనతోని, ఆంధ్ర రాజకీయాల్లో నాకున్న మక్కువతో మీకు ఈ విషయం చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఆంధ్ర రాజకీయాల్లో మీరు సంచలనాలు చూడబోతారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లయితే వేవ్ క్రియేట్ అయిందో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆంధ్రాలో కూడా వేవ్ క్రియేట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదా కీలకమైన పాత్ర. వేణుస్వామి జోస్యం కాదు ఇది, నేనేం జోస్యాలు చెప్పేవాడిని కాదు, జోస్యాలు నమ్మేవాడిని కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాయి. అన్ని విషయాలు ఇప్పుడే ఓపెన్ గా నేను చెప్పలేను. ఏపీ రాజకీయాలు ఎందుకు, మీరు తెలంగాణకు సంబంధించి కాబట్టి నేను ఎక్కువసేపు దాని మీద నేను కంటిన్యూ అవదలుచుకోలేదు. దాదాపుగా ఒక 15 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, అవునండి, మీకు ఎప్పుడు అనిపించలేదా ఇన్నాళ్ళు కష్టపడుతున్నా నాకు ఎక్కడ ఒక అనుకున్న పదవి దక్కట్లేదు, లేకపోతే గౌరవం దక్కట్లేదు అన్న బాధ ఎక్కడన్నా కలిగిందా? అట్లేం లేదు. అంటే 26 సంవత్సరాల పిల్లగాడికైనా అనాలి రాజకీయాల్లో, అంతే కదా, 26 సంవత్సరాల పిల్లగాన్ని తీసుకొని అధికార ప్రతినిధి చేసింది. అధికార ప్రతినిధి రోల్ ఎట్లుంటుందో మీకు తెలుసు, మీరు అప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్లో ఉంటే, మీరు కూడా డిబేట్స్ హోస్ట్ చేస్తుంటే, అప్పటి పరిచయం మన ఇద్దరిది, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ జర్నీ. ఈ 15 ఇయర్స్ లో మీరు చూస్తే పార్టీ నేను అడగకుండానే స్పోక్స్ పర్సన్ చేసింది. 26 సంవత్సరాలకి 29 సంవత్సరాలకి నన్ను ఏఐసీసీ మెంబర్ చేశాను, క్యాంపెయిన్ కమిటీ మెంబర్ గా చేశాను, మీడియా కన్వీనర్ గా చేశాను, ఓబీసీ వైస్ చైర్మన్ గా చేశాను, ఓబీసీ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నాను. సో పార్టీ నాకు గౌరవం తక్కువ చేసిందనే మాట నేను ఒప్పుకోను, కానీ టికెట్ల విషయం అంటారా, అది డిఫరెంట్ ఈక్వేషన్. నేనైతే తక్కువ చేసిందనే భావిస్తున్నాను. లేదు, నేను అంటే నేనేమంటున్నా, నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు 29 సంవత్సరాలు పిల్లగాన్ని తీసిపోయి ఏఐసీసీ మెంబర్ చేయాలంటే దానికి ఎంత పార్టీ ఎంకరేజ్మెంట్ ఉంటే తప్ప నేను అక్కడ వరకు పోగలుగుతాను. టికెట్ రాలేదు కాబట్టి పార్టీని తిట్టే అంత మూర్ఖుని కాదు నేను. చాలా మంది ఇవాళ రేపేనాది టెంపరీ పార్టీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం, టెంపరీ గోల్స్ కోసము
టికెట్ రాలేదంటే బట్ ఎక్కడో ఒక చోట అయితే బాధ అయితే కలిగింది మహేష్ గారు. ఇప్పుడు ఇంత పెద్ద వేవ్ నడుస్తుంది, దీంట్లో టికెట్ వస్తే నాకు స్వయంగా లేకపోయినా మీలాంటి వెల్ విషర్స్ ఎవరైనా ఇంత పెద్ద వేవ్ నడుస్తుంది, మీలాంటి వాళ్ళు నామినేషన్ ఇస్తే గెలిచేటోళ్ళు చదువుకున్న వాళ్ళు యువకులు మిమ్మల్ని ఇంత డైనమిక్గా ఉండి పనిచేసి ప్రజల కోసం అన్నిత్యం పనిచేసి మిమ్మల్ని అలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు వదులుకుంటారు? టికెట్ వచ్చింటే ఎమ్మెల్యే అయిపోతుంది ఒకటండి, ప్రభుత్వంలో ఇంకా కొంత ప్రజలకు ఎక్కువ సేవ చేద్దు అనే ఆలోచనలు మీ ఇలాంటి వాళ్ళు మాతో పంచుకున్నప్పుడు ఎక్కడో ఒక చిన్నగా టికెట్ బాగుండేది అనేది, అంతే తప్ప టికెట్ రాకపోయినా పార్టీ నాకు దానికి తగ్గట్టుగా న్యాయం చేస్తుందని నమ్మే కార్యకర్తను నాయకుని నేను. నిన్న ఇవాళ చాలా మంది మొన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా చాలా మంది మీడియా ముందుకు వచ్చి చాలా వెంపర్లాడి మాట్లాడుతున్న సందర్భాలు మీరు చూస్తున్నారు, మీకు అవసరం లేదు మామూలుగా చూస్తున్నారు. కానీ పార్టీ కోసం నేను ఏం పనిచేసిన అనేది పార్టీ నాయకత్వానికి తెలుసు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులందరికి కానీ పార్టీ పెద్దలకు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ వాళ్ళందరికీ నేనేం కష్టపడినో అది తెలుసు. ఒక్కొక్క రోజు కిషోర్ గారు కొన్ని కొన్ని గుర్తొస్తే బాధేస్తుంది. ఎందుకంటున్నా అంటే పార్టీ బై ఎలక్షన్లో ఒక్కొక్కసారి చాలా వరస్ట్ పరిస్థితులు, అంటే కొంత మాకు వ్యతిరేక రిజల్ట్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు డిపాజిట్లు రావు, పక్క వాళ్ళు హ్యూమిలేటెడ్గా మాట్లాడేవాళ్ళు. అంటే ఆ రోజు ఉన్నవాళ్ళు చూస్తే మేమే కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళం, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇంత ఆ రకంగా చేస్తున్నారు. అంటే వాళ్ళు మిగతా వచ్చిన బీజేపీ టీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో రాష్ట్రం అధికారంలో ఉన్నారు కదా ఆ రోజు. సో ఆ దీంట్లోనే వాళ్ళు అసలు మీ పార్టీ ఇంతే, మీ పార్టీని ఎవరు నమ్ముతున్నారు, మీ పార్టీకి ఎవరు మద్దతుగా ఉన్నారు, ప్రజలే లేరు మీ వెనుక అనే భాషలు మేము వినాల్సి వస్తున్నాయి. అట్లాంటి రోజు కూడా మేము వస్తాం, బరాబర్ వస్తాం, తెలంగాణ ఇచ్చినాం, తెలంగాణలో అధికారంకి వస్తామని కొట్లాడినోని నేను. ఇది పార్టీకి తెలియదా? తెలుస్తుంది కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు మాకు ఇబ్బందికరంగా వచ్చినాడు కూడా మేమేమి డిబేట్లకు వెళ్ళి డిబేట్లకు ముఖం సాటేయలేదు, డిబేట్లకు వెళ్ళి పారిపోలేదు. ఏ రోజైనా నిలబడి ఏ ప్రజల తీర్పు మేము గౌరవిస్తాం, ప్రజాస్వామ్యం ఇలా మీరున్నారు రేపు మేము వస్తామని ఆర్గ్యూ చేస్తాం. అంటే ప్రజాస్వామ్య విలువల మీద నాకు అంత నమ్మకం, పార్టీ నాయకత్వం మీద అంత నమ్మకం. కష్టకాలంలో పార్టీకి నిలబడినోడిని పార్టీ వదులుకోదు కదా, అంటే పార్టీ నిర్లక్ష్యం చేయదు కదా. సో నేనేమంటున్నా అంటే నాకు ఇప్పటి వరకు ఏమి పార్టీ గౌరవించలేదన్న ఫీలింగ్ నాకు లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వంలో మా పాత్ర ఎక్కడ ఉండాలని పార్టీ నాయకత్వము ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్ణయిస్తారు. అంటే మీలాంటి యంగ్ టర్కులను ఎందుకని అసలు పట్టించుకోవట్లేదు అన్న ఒక రకమైన ఆలోచన అయితే కలుగుతుంది. మీరు కానీ అద్దంకి దయాకర్ కానీ లేకపోతే ఇంకొంతమంది లేడీస్లో కూడా ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు. సో వాళ్ళని ఎందుకు కాదని అంటున్నారు? ఇప్పుడు ఒకటండి, పేరెంట్గా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మొన్న మైనంపల్లి రోహిత్ని తీసుకొచ్చారు, ఆవిడ యశస్విని రెడ్డి ఆవిడని తీసుకొచ్చారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఒకళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే, ఇంకోళ్ళు జంప్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళే, వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా మీకు దక్కకపోవడం ఏంటి? ఎలక్షన్ ఇస్ డిఫరెంట్ కిషోర్ గారు, నాకు అర్థమైతే మీరు నన్ను ఓవరాల్ గా మీరు ఎంత గిచ్చాలని చూస్తున్నారు. మీరు మీ ప్రస్థానాల్లో ఓవరాల్ గా మీరు కావాలనుకునేది ఏంటి? ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ప్లేస్ లోకి వెళ్ళాలి, మనం గుడ్ ప్లేస్ లో ఉండాలి పార్టీలో. ఏసీసీ మెంబర్ గా చేసి వచ్చారు మీరు కాదనట్ల, బట్ అంతకంటే మంచి మెంబర్షిప్ తీసుకోవాలి, ఏఐసీసీ స్టీరింగ్ కమిటీలో ఉండాలని, లేకపోతే వినండి వినండి అలా ఉంటాయి కదా. ఇప్పుడు 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసింది కాదనట్ల, బట్ మీకు సరైన ప్రాధాన్యత మీకనంటే యువతకి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఇప్పటికైనా ఉందా లేదా? రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంలో యువతకు సరైన అవకాశాలు దక్కాలని వారు ఎవ్రీ టైం మీరు వారి స్పీచెస్ చూసినా, పార్లమెంట్లో చూసినా, పార్లమెంట్ బయట చూసినా, యువత ఓబీసీ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన యువతకు కానీ ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉండాలి పార్టీలో అని ఎప్పుడూ వారు చెప్తారు. దానికి అనుగుణంగానే పార్టీలో నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి. దాన్ని మనం టికెట్కు ముడిపెట్టడానికి లేదు. డెఫినెట్గా టికెట్ ఆశించినము, రాకున్నా పార్టీ కోసం టికెట్, లేకపోతే వెనకాల ఎవరన్నా బ్యాకప్ ఉంటేనే టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, దానికి ఒప్పుకుంటారా? మరి రోహిత్ గారి టికెట్ ఎట్లా ఇచ్చారు? మైనంపల్లి రోహిత్ టికెట్ ఎట్లా ఇచ్చారు? యశస్విని రెడ్డి ఆవిడకి ఎట్లా ఇచ్చారు టికెట్? రాజకీయాల గురించి మాట్లాడదాం పోనీ, వాళ్ళిద్దరే కాదు పోనీ. ఇంకా నేనేమంటున్నా, రాజకీయాల్లో టికెట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఆ ఈక్వేషన్స్, వాళ్ళు ఎంచుకున్న కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ ఉన్న పరిస్థితులు, ఇవన్నీ ప్రభావితం చేసి టికెట్లు వస్తాయి. టికెట్లు ఏమి ఊరికే ఏమంటారు, ఒక సైంటిఫిక్గా నేనేమంటున్నా, ఒక సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళ ఆలోచన విధానంలో
ఇచ్చిండ్రు, నేను దాన్ని గౌరవించిన, గాలి వీచింది, రిజల్ట్స్ వచ్చింది, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ల గురించి మాట్లాడట్లా, మీలాంటి వాళ్ళకి సముచిత ప్రాధాన్యం దక్కలేదన్న విషయంలో మాట్లాడు. టికెట్ల విషయం ఎవరికి ఇచ్చారనే విషయం కూడా మనం మాట్లాడదాం. టికెట్ల విషయంలో దక్కలేదు, ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో మా సేవలు ఎక్కడ అవసరమో నాయకత్వానికి తెలుసు, పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలు అందరికీ తెలుసు. మళ్ళీ అడుగుతున్నారు మీరు, నేను చెప్తున్నాను కదా, టికెట్ టికెట్ రాకుండా ఒక అవకాశము నాకు ఎప్పుడు కూడా టికెట్ అడగడము లేదా ఇంకేదైనా పదవి కోరుకోవడము అదేదో నేను ఎంజాయ్ చేయడానికో నేను సెల్ఫ్ గా ఇది కావడానికో కాదు. సమాజంలో మిలాంటి పెద్దలు అందరితో పరిచయాలు ఉన్నాయి. మిమ్మల్ని ఒక్కళ్ళనే అడగట్లేదు, అందరి గురించి, అందరి గురించి అద్దంకి దయాకర్ గారిని అడుగుతారు, ఆయనతో నా దగ్గర కూర్చుంటే ఆయన కూడా అడుగుతా కష్టపడ్డారు, పార్టీకి ఏమైనా ఇచ్చింది, పార్టీ మీకు ఏమైనా ఇచ్చిందా అంటే మీరు ఏమన్సర్ చెప్తారు? నేను అదే అంటున్నానండి, పార్టీ టికెట్ ఇవ్వలేదు, ప్రభుత్వం వచ్చింది, అక్కడ ఏదో గుర్తింపు మా సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ప్రభుత్వ పెద్దలందరికీ మా కష్టం తెలియదు కానీ నేను ఇప్పటిదాకా చెప్పిన మొత్తం వ్యవస్థ ముఖం చాటేసిన నుంచి కూడా పార్టీ కోసం నిలబడిన సోల్జర్స్ లాగా పనిచేసిన వాళ్ళం మీకు తెలుసు. పొద్దున 7 అయిందంటే మేము స్టూడియోలో ఉండాలి, 7 స్టూడియోలో ఉండాలి, మేము ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని న్యూస్ పేపర్లు చదవాలి, స్టూడియోకి ఎన్ని గంటలకు రీచ్ కావాలి అంటే మా ఎఫర్ట్స్. మళ్ళీ పార్టీ ఇచ్చే అసైన్మెంట్స్ ఏ ఉన్నా కూడా వాటిని కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా నెరవేర్చి అప్పచెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి కాబట్టి సో వాటి విషయంలో లేదు. టికెట్ల పంచాయతీ దొడిసింది, ప్రభుత్వంలో ఏమి ఇవ్వాలనేది ప్రభుత్వ పెద్దలు నిర్ణయం. మా సేవలు ఎక్కడ అవసరం ఉంటాయో ఎక్కడ మేము ఫిట్టిన్ అవుతాం అక్కడ అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్లో కానీ పార్టీలో కానీ పదవులు అనేవి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ఉపయోగపడే బాధ్యతనే తప్ప నా దృష్టిలో, నేను మిగతా వాళ్ళు ఎవరి గురించి మాట్లాడలేదు. ఏదైనా పదవి ఇస్తే ఇంకొంచెం ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇది పార్టీకైనా ప్రజలకైనా. సరే ఎవరైనా ఎమ్మెల్యే కావాలో ఎమ్మెల్యే దేనికైనా, నాకేం షోకు, ఇద్దరు గన్మెన్లు ఏం కాదు. నేను మామూలుగా ఏదైనా హోదా వచ్చినా నేను వీటన్నిటికి దూరం, చాలా సింపుల్గా ఉండే వ్యక్తిని నేను. నేనేమంటానంటే ఒక గుడ్ ఆఫీసర్స్ ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో ఒక ఇంకో పొజిషన్లోనో ఉంటే ఆ వ్యక్తి ఇంకా వీలైనంత ఎక్కువ సర్వీస్ ప్రజలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదొక ప్లాట్ఫామే తప్ప అదేదో హోదా గానో అది ఖచ్చితంగా లేకపోతే మన లైఫ్ లేదనో కాదు. ఇప్పటికీ తోచినంత మనం ఏం సర్వీసెస్ చేయాలనో అది పార్టీకైనా మన ప్రజలకైనా చేస్తూ ఉంటాం. ఏ పదవి ఇస్తారని ఆశిస్తున్నారు? పార్టీని చెప్పని ఇందాక ప్రభుత్వం ఏం అడగలేదు ఇప్పటి వరకు కూడా లేదు. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా నేను చెప్పాను కదా, టికెట్ రానప్పుడు అన్నారు మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ అదంతా విల్ టేక్ కేర్ అన్నారు, బట్ అంతే నేను ఆ నమ్మకంతో. రాహుల్ గాంధీతో కూడా మాట్లాడారు కదా? లేదు, ఇవన్నీ ఇక్కడ వద్దండి. బట్ నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారంటే మా కరీంనగర్ వచ్చినప్పుడు కలిసినాము మాట్లాడినాము, ఓకే ఈ సబ్జెక్ట్స్ ఏం రాలే అప్పటికి, ఇంకా టికెట్ కరీంనగర్ టికెట్ కాలేదు, కొన్ని టికెట్స్ అయినాయి అప్పటికి. అంటే ఏవైతే క్లియర్ షాట్ ఉన్నాయో ఆ టికెట్స్ అనౌన్స్ చేశారు, అప్పుడు కరీంనగర్ కానీ మిగతా టికెట్స్ అనౌన్స్ కాలేదు. సో అట్లాంటి చర్చ ఏం లేదు. సో ఏంటంటే నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ రక్తం నరనరాన నింపుకొని పనిచేసే కార్యకర్తను నేను, నాయకుని నేను. ఆ శ్రమను గుర్తించి పార్టీ ఏది ఇస్తుందో అది పార్టీకి తెలుసు, పార్టీ ప్రభుత్వ పెద్దలకు తెలుసు. దాంట్లో మళ్ళీ ఇంకా డీటెయిల్ డిస్కషన్ అవసరం. ఎన్నాళ్ళు చేస్తారు అట్లా? ఎన్నాళ్ళు అయినా చేస్తారు. ఇంకో పార్టీ మారేవాడిని అయితే నాకేమి, ఇప్పుడు సో కాల్డ్ పార్టీ మారిన వాళ్ళలాగా నాకేం ఆఫర్స్ లేకుండానా, నన్ను ఎవరు అప్రోచ్ కాకుండా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అవుతారు ఎందుకు గారు, నాడు 2018లో నాకు టికెట్ రాని అప్రోచ్ అయింది ఒక పార్టీ, ఓ జాతీయ పార్టీ. నాకు పార్టీ అంటే బీజేపీ, నేనేంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నవాడిని, నేను పార్టీలు మారేవాడిని కాదు అని నేను ఆ రోజు చెప్పిన. ఆ నువ్వు మస్తు చెప్తావులే అంటే, మన వెల్విషర్స్ ఉంటారు కదా, అంటే నువ్వు మస్తు చెప్తావులే ఏదో రోజు నువ్వే పార్టీ అవుతావు నువ్వు చూడు గొడవలు చేస్తావని చెప్పారు. అదేం అయ్యే పని కాదు అది అని ఏదో నన్ను డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఎక్కడ పోయినా అంటే ఏదైనా పొలిటికల్ గ్యాదరింగ్స్ పోయినా అదే, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పోయినా అదే. నాకు కొంత ఫ్యూ మెంబర్స్ కనిపిస్తారండి కాదు కాంగ్రెస్ పార్టీలో. లాస్ట్ కేబీఆర్ లో వాకింగ్ పోతే కూడా వెల్యూషన్స్ పట్టుకుని ఏంటి ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటా అంటే, జనాలు కాంగ్రెస్ లేదు అని నమ్మిన రోజు నేను కాంగ్రెస్ లో బలంగా రేపు మేము బౌన్స్ బ్యాక్ అవుతాము, మేము అధికారంలోకి వస్తామని కొట్లాడినోని నేను చెప్పడానికి చెప్తున్నాయి. అవును. సో ఆ రోజు నుంచి కూడా ఏమి ఇంకా ఇక్కడైనా ఇంకెంతేనా, ఇది ఇది అయ్యే పని కాదు. చెప్తున్నా పార్టీ అంటే నాకు అభిమానం. ఏం పక్క బీజేపీ కూడా అభిమానం ఉంటుంది చాలా మందికి, ఉండని బీఆర్ఎస్ కూడా ఉంటుందిగా. ఉన్న వాళ్ళు పోయింది కదండి, కష్టకాలంలో పార్టీని అంటు పెట్టుకొని పార్టీ కోసం కొట్లాడి. మామూలుగా పార్టీలో సైలెంట్ గా ఉండే వాళ్ళకి చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటారు.
అవును కరెక్ట్. చాలా మంది లీడర్లు పార్టీ లో ఫేజ్ లో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు జోన్లో ఉంటారు, అసలు కద్దర్జ్ బట్టలు జోలికి రాకుండా ఇంట్లో ఏదో వ్యాపారాలు వ్యవహారాలు చూసుకుని మళ్ళీ పార్టీ స్వింగ్ లోకి రాగానే మళ్ళీ కద్దరు బట్టలు మూలకున్న దులిపి తీసి వేసుకొచ్చుకునే లీడర్లను చాలా మంది చూసింటారు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొట్లాడిన సోల్జర్స్ మేమంటున్నాను, పార్టీ ఏం లేదని మీరంటుండ్రి, బీఆర్ఎస్ అంటే బీజేపీ అంటే అనలిస్ట్ అనలిస్ట్ అంటుండ్రి. అసలు పార్టీయే లేదు, కాంగ్రెస్ పార్టీని ఇంకా వదిలేయచ్చు ఇక్కడ అని ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అదే అని అని మాట్లాడిన సందర్భాలు ఆ భాషలు ఇచ్చిన ఇంతమంది మధ్యలో కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ వస్తుందని కొట్లాడిన వాళ్ళం కదా మాకు ఎన్ని మేము ఎన్నో ఇమ్యులేషన్స్ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది 100% ఎవరో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో మనల్ని వేరే పార్టీలు లాక్కపోవడానికో ప్రయత్నాలు జరగకుండా ఉండింటాయా? డెఫినెట్ కదా. మనలాంటి నాలుగు విషయాలు చాలా స్పష్టంగా ఒక అవగాహనతో మాట్లాడేవాడిని ఏ పార్టీ వద్దనుకుంటది. కానీ నా పార్టీ కాంగ్రెస్, పార్టీలోనే ఉంటాను అని స్టిక్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఒకటి ఇంకొకటి చెప్తా, మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, పదవులు ఉన్నారు కదా ఇస్తారు, పదవులు చెప్పాలి, అదే కంటిన్యూ అవుతుంది చెప్పాలి. ఎన్నికలకి ముందు రాజకీయ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మేము దీంట్లోనే ఉంటామని అన్నారు, రెండు రోజులు అవ్వగానే ఎవరికి చెప్పబెట్టకుండా పక్క పార్టీలో జాయిన్ అయ్యారు. అటు బీజేపీలో కూడా అదే పరిస్థితి, మీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆ ముందు రోజు వరకు మేము కాంగ్రెస్ పార్టీని అసలు మాకు తెలియదు, మేము బీజేపీ కోసమే పనిచేస్తున్నాం, బీజేపీలోనే ఉంది మా రక్తం అంతా, బీజేపీకి రక్తం అంతా మాదంతే అని చెప్పి చెప్పిన వాళ్ళు వెరీ నెక్స్ట్ డే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. నేను అనేది ఏంటంటే, ఓకే మీలాగా పార్టీని నమ్ముకుని పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్తున్న వాళ్ళని పార్టీ కాంగ్రెస్ పార్టీ 135 చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరిస్తోంది అనేది నేను అడిగింది. నేనేమంటున్నా అంటే టికెట్ రాకపోవడం అనేది విస్మరించదు. టికెట్ గురించి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో మాకంటూ ఒక స్పేస్ ఉంటది, మా రోల్ ఏంటనేది పార్టీయో ప్రభుత్వ పెద్దలు నిర్ణయం చేస్తారంటున్నాను. ప్రభుత్వం వచ్చి 2 వారాలు కాలేదు, ఇప్పుడే మనం ఆ డిస్కషన్ లో పోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఆ పాజిటివ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డానో వాళ్ళకి ఖచ్చితమైన ఒక గౌరవం ఉంటదని నేను నమ్మే వ్యక్తిని. ఒకటి, రెండోది మీరు ఈ ఎలక్షన్స్ ముందు ఉంటామని చెప్పిన వాళ్ళు పోయినరు, బయట పార్టీల నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ వాళ్ళందరికీ నేను ప్రతినిధిని కాదు, కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మనిషిని ఎప్పుడైనా ఒక మనిషి యొక్క ఐడియాలజీ వాడుకుండే దమ్మును ఎప్పుడు కొలమానంగా కొలవాలంటే హైప్లో ఉన్న అవునా అవును. కాంగ్రెస్ రూలింగ్ రాగానే చాలా మంది కాంగ్రెస్ మాది అసలు మా పుట్టింది కాంగ్రెస్ అని చాలా మంది చెప్పేదానికి రెడీ ఉంటారు. నేనేమంటున్నా 2009 రాజకీయం అంటే తెలంగాణ ఉద్యమంలో నేను జాయిన్ అయినా 2014 వరకు 5 ఏళ్ళు, అక్కడి నుంచి 2014 నుంచి వారం రోజులు అయిపోతే ఇది 2024 అవును, ఇవి 10 ఏళ్ళు, మొత్తం 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా నేను. అవును, నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాట ఉద్యమం జైలు కేసులు అవునా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, బట్ తెలంగాణ ఇచ్చినారు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వాన్ని మనం మద్దతుగా నిలబడాలి, ఉడతాభక్తిగా మన వంతు ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఒక అధికార ప్రతినిధిగా, ఓ ఏఐసీసీ మెంబర్గా, ఓ మీడియా కన్వీనర్గా, ఓబీసీ చైర్మన్గా, సో మళ్ళీ అధికార ప్రతినిధిగా అనేక వాళ్ళు ఏ అసైన్మెంట్ ఇస్తే పార్టీ ఆ అసైన్మెంట్ను అనేక రాహుల్ గాంధీ గారి మీటింగ్ మీడియా కన్వీనర్గా అంటే అగ్రనేతలు వచ్చిన మీటింగ్లకి మీడియా కన్వీనర్గా నాకు ఇచ్చిన ప్రతి రోజు నిర్వర్తిస్తూ వస్తున్నాను. 15 ఏళ్ళుగా ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉండడం ఈ రోజు రాజకీయాల్లో సాధ్యమా మీరు చెప్పండి? అందుకనే అడిగాను, మొదటి నుంచి అడుగుతాను. ఇప్పుడు ఈ పూటకు ఉండరా, ఇప్పుడు ఈ పూటకు పదవులు ఇవ్వట్లేదు చాలా మంది అదే అంటున్నా. నేనేమంటున్నా, మనిషి క్రెడిబిలిటీ ఎప్పుడు డిసైడ్ చేయాలా? ఆడ్ షిప్స్ ఉన్నప్పుడు, రైట్, లో ఫేస్ లో ఉన్నప్పుడు, పవర్ లో లేనప్పుడు, ప్రతిపక్షంలో నా వయసు కి అవన్నీ చూసారు. నేనేమంటున్నా, మీరు వచ్చినప్పుడు మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఉంటది అంటున్నాను. అది ప్రభుత్వం అది అది ఇప్పుడు మీ చేతిలో నా చేతిలో లేదు కదా. ప్రభుత్వ పెద్దలకైతే మన కష్టం నా కష్టం తెలుసు కదా. నేను ఎవరు అడగలేదు, నేను ఎవరిని నోరు బాగా క్లోజ్ ఉంటారు 15 ఏళ్ళ నుంచి అందరు క్లోజ్, మంత్రులు ఉన్నారు కదా ఈ రోజు అందరిని, సీఎం గారితో సహా మంత్రులందరినీ కూడా వారు ఇప్పుడు గౌరవ హోదాల్లో ఉన్నారు కాబట్టి వారిని నేను సార్ అనాలి. బట్ అన్న అని పిలుచుకునే స్వేచ్ఛలో ఉంది నాకు, అందరితో ఆ సాన్నిహిత్యం ఉంది. సీఎం గారిని అన్న అని పిలవచ్చు, మంత్రులను గౌరవ మంత్రులందరినీ అన్న అని పిలవచ్చు, అంత సాన్నిహిత్యం ఉంది. అయినా కూడా నేను నోరు తెరిచి ఎవరిని ఇది కావాలి, పార్టీలో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఏ వర్గానికి సంబంధించిన నేత, ఏ వర్గం లేదు. నేను ఏమంటున్నా, ఇదొక
ఇదో కలెక్టివ్ ఎఫర్ట్. అంత స్వాతంత్రం ఎందుకని ఇప్పటికీ స్వాతంత్రం నడుస్తుందా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ కల్చర్ లో స్వాతంత్రం అనేది ఇమిడి ఉంటది ఒకటి. రెండోది వర్గాలు అనేదాన్ని నేను విభేదిస్తా. ఎందుకు అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏదో ప్రశ్న అడిగినారు, అది మీకు కరెక్ట్ అనిపించచ్చు, నాకు రాంగ్ అనిపించచ్చు. నేను దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం ఇది కాదు, ఇది విషయం అని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఇంత మాత్రం మన ఇద్దరి మధ్యన మనం వేరే వేరే గ్రూపులు లేదంటే వేరే వేరే సంఘాలు అయిపోయినామా? కాదు కదా. ఇది కూడా కాంగ్రెస్ లో కూడా అంతే, ఒక ప్రపోజల్ పెడితే దాని మీద మంచి చెడు చర్చ నడుస్తుంది. నడిచిన తర్వాత అల్టిమేట్ గా పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు ఏమి ప్రభుత్వం వచ్చింది, ఎంత కంఫర్టబుల్, నిన్న మొన్న అసెంబ్లీలో చూస్తున్నారు ఎంత కలెక్టివ్ ఎఫర్ట్స్ తోని డీల్ చేస్తున్నారు. అవును. సో మీరు కాంగ్రెస్ లో ఉన్న మాకు అంతర్గతంగా ఉన్నటువంటి ఒక స్వేచ్ఛని కూడా దాని గ్రూప్ తగాదాలను ఇంకోటనో ఇంకోటనో నేను అన్నట్లే. అన్ఫార్చునేట్లీ ఏంటంటే కదా ఇవాల్టిది కాదు, అది మీడియా సృష్టిండి. ఏముంది, మీరు అన్ని చూపిస్తారా? ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు హరీష్ రావు గారిని ప్రగతి భవన్ మెట్లే ఎక్కనీయలేదు. ఇది రాసిందా మీడియా? రాసింది. ఎందుకు రాయలా? ఎప్పుడు ఏది ఇంత మా అయితేనే మసాలా ఐటమ్స్ బ్రేకింగ్ చేసి చేస్తుంటారు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి గ్యాప్ ఉందని, కేటీఆర్ గారికి హరీష్ రావుకి గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మీరు ఫ్రంట్ లైన్ లో రాయరు కదా ఇవన్నీ. ఏదో మన లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఆఫ్తరి గారు మాట్లాడతారు, కానీ మీడియా ప్రధాన రాయొచ్చు. బట్ విక్రమార్ గారికి నువ్వు రేవంత్ రెడ్డి గారికి మంచి పడదని చెప్పి రాసుకోవచ్చు. నేనేమంటా, నేను అనేది అదే మీడియాగా మీకున్న స్వేచ్ఛ అది, అది మీరు రాసుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరు అని చెప్పి మీ స్వేచ్ఛను అరించడానికి నాకేమి రైట్ లేదు. బట్ నేను వాస్తవం అయితే చెప్పాలి కదా, పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నా, పార్టీలో అట్లాంటి అంతర్గతంగా గ్రూపులు అవి ఒకటండి. మా హైకమాండ్ ఢిల్లీలో ఉంటది, వారు ఇచ్చే ఆదేశానుసారం మేము తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాం. కాదు, పార్టీ అధికార ప్రతినిధి మహేష్ గారు ఉన్నారు అని చెప్పి చెప్పుకునే ఆ రోజు పోయి ఒక మంచి ప్లేస్ లో మహేష్ గారు ఉన్నారు అనేది రావాలనే కదా. నన్ను అభిమానించే వాళ్ళు, నా కష్టం చూసిన వాళ్ళు, మీలాగానే నాయకత్వం కూడా చూసింది కదా అంటున్నా. ఇప్పుడు దానికి నేనేం కొత్తగా నాకేదో కావాలి అని ఇప్పుడు పార్టీకి తేడా కనిపించింది కాంగ్రెస్ లో? ఎప్పటి పార్టీకి మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీ, అదే ఐడియాలజీ, అదే సిద్ధాంతం. ఏం మాటల మార్పంటే ఇప్పుడు ఏమంటారు, కలెక్టివ్ ఎఫర్ట్స్ జరిగినప్పుడు ప్రజల నుంచి కూడా స్పందన వచ్చినప్పుడు అధికారంలో ఉన్నాం. బి హనుమంతరావు గారు ఒక రకంగా మాట్లాడతారు, ఇటు పక్కకు వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తి ఇంకో రకంగా మాట్లాడతారు. మొన్న మహేంపల్లి హనుమంతరావు జాయిన్ అయిన కొత్తలోనే అసలు బీఆర్ఎస్ ని మొత్తం చీల్చి చెండాడతామని చెప్పని అన్నారు. అలాంటి వైఖరులు ఏం కనిపించలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ లో మాకు అట్లాంటి ఆలోచన ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది, ప్రజలకు వాళ్ళకి సేవ చేయమని, మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయమని. ఎవరు మీనో చీల్చి చెండాడడానికో, ఎవరు మీనో స్వారీ చేయడానికో, ఎవరు మీనో కుట్రలు చేయడానికి మాకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము ఈ కుట్రల పేరుతోనో పగా ప్రతీకారాల పేరుతోనో మేము మిస్యూజ్ చేయము. మేమేంటంటే ప్రజలకు మేము ఏం హామీ ఇచ్చినాం దాన్ని ఎంతవరకు డెలివరీ చేస్తున్నాం, ఈ రెండు అంశాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతామని. దానిలో భాగంగానే మీకు మార్పులు కనిపిస్తున్నాయా? సంఖ్యలు తెంచేసినాము, గడిలలోకి ఇలా సామాన్యుడు పోయి దర్జాగా సోఫాలో కూర్చొని ఫోటోలు పెట్టుకుంటున్నారు, అది సాధ్యమైందా 15 ఏళ్లలో? సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఒక సాధారణ ప్రజానికము పోయి సోఫాల్లో కూర్చొని వాళ్ళ విజ్ఞప్తులు చెప్పుకొని రాజసంగా కూర్చునే రోజును తీసుకొచ్చినామంటే ఇది ప్రజాస్వామ్య విలీనం. ఇది యాక్చువల్ అసలు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా దేవుళ్ళు. అవును, అవునా? అవును. అన్ఫార్చునేట్లీ ఒక 10 సంవత్సరాలు వెనక్కుపోయినాం మనం ప్రజాస్వామ్యం విషయంలో. నిరంకుశత్వం, స్టోన్ ఏజ్ నాటి రాజకీయాలు చేసినారు కేసీఆర్ గారు. అందుకే ఈ రోజు వారు రెస్ట్ తీసుకుంటున్నారు, మేము అధికారంలోకి వచ్చినాము, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మీకు మార్పు అయితే కనబడుతుంది అనిపించింది. ఏది కాన్వాయ్కి నాకు ట్రాఫిక్ ఇబ్బంది పెట్టొద్దు నా కోసం అని మా ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇది మార్పు కాదా? మహిళలు ఏ రోజన్నా వాళ్ళు అంటే దూర ప్రయాణం చేయాలంటే చేతులు డబ్బులు లేకపోతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళను వీళ్ళని అడగడం, లేదా దానికోసం డబ్బులు లేవంటే అంత దూరం పోయి రావడానికి 300-400 అవుతాయి. ఇప్పుడు ఈ కష్టకాలంలో హామీలకు సంబంధించి వెళ్తే పోవాలంటే 400 రూపాయలు ప్రతిరోజు. నేనేమంటున్నా, ఎవరు ఆర్టీసీకి, టీఎస్ఆర్టీసీకి 4 కోట్ల రూపాయలు ప్రతిరోజు రావాల్సిన లాభం అని అనుకుంటే చెప్పండి, మీరు అధికారంలో ఉన్నంత కాలం మీరు కావాల్సిన హామీలు మీరు ఇచ్చేస్తారు. 1000 కోట్లు ప్రజా రవాణాకు మేము వెచ్చేస్తున్నాము, మీకు కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, హరీష్ రావు గారికి కడుపు నొప్పి. నాకేం లేదు, అడుగుతున్నా. సాధారణంగా ఎవరన్నా ఆలోచించేది ఇదే. ఏమని ఫ్రీగా మేము అడిగామని అంటున్నారు వాళ్ళు. ఎవరు ఫ్రీగా ఇవ్వండి మేము అడిగామా అని అడుగుతున్నారు. అలా అడిగే వాళ్ళ కోసం కాదు కదా ఈ స్కీము.
ఫ్రీగా ఇప్పుడు ఏమంటారు, ఫ్రీగా అవకాశం ఉంటే వాడుకుంటే, మీకు అవసరం ఉంటేనే వాడుకోండి, లేకపోతే మీరు దాన్ని వదులుకోండి, ఇంకెవరన్నా నీ ప్లేస్ లో వస్తారు. బస్సులో ఎంతమంది పడతారు, 150 మంది పడతారు అనుకో. ఫ్రీగా అవసరం లేని వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉన్న సొంత కారు ఉన్నాడు, బస్ ఎక్కడ ఈ హామీలు ఇవన్నీ ఇవన్నీ హామీలు ఎన్నాళ్ళు నడుస్తాయి? నడుస్తాయి. కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నడుస్తాయి. కర్ణాటకలో నడుస్తలేవా? కర్ణాటకలు నడుస్తున్నాయి కదా, ఇక్కడ కూడా నడుస్తాయి. ఇప్పుడు మేమేమంటున్నామంటే, మా అక్కడ 5 ఇక్కడ 6, మా రేపు రాబోయే రోజుల్లో 7 8 వెళ్ళిపోతుంది. 10 చేస్తామండి, ప్రజలకే కదా చేస్తున్నాము. మేము ఏమైనా ఇళ్లలోకి తీసుకుపోతున్నామా? కాదు కదా, క్యాములు చేస్తున్నామా? చేస్తే మీలాంటి యాక్టివ్ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు కదా, మీ యాక్టివ్ జర్నలిజంతో అన్ని బయట పెట్టి మమ్మల్ని ఆల్రెడీ ఇప్పుడు అలా బయటికి తీసే కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోయి. మీరు ఒకటి చెప్పండి, ఒక మహిళ ఒక అంటే ఆ రోజు పరిస్థితులు మీరు టచ్ చేసింది కాబట్టి చెప్తున్నారు, అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు కోల్ స్కామ్ అన్నారు, అదేం లేదని తేల్చింది ఆ కోర్టు. కానీ మమ్మల్ని బదనాం చేసిండ్రు కదా, మేము ప్రభుత్వంలోనే దిగిపోవడానికి కోల్ స్కామ్ మాకు అంటగట్టిండ్రు కదా. రైట్, 2G స్పెక్ట్రమ్ అన్నారు, కుంభకోణం అన్నారు, ఏమైనా తేల్చిండ్రా? ఎవరినన్నా దోషులుగా శిక్షించిండ్రా? విచారణ జరిపి క్లోజ్ చేసారు కదా. చిదంబరం నడుస్తుంది కదా, ఏదండి స్కామ్ నడుస్తుంది కదా, అది వేరు. మళ్ళీ అది వేరు, అది వేరు. ఇది కాదు. సో నేనేమంటున్నా, ఈ రెండు కాకుండా ఎవరు ఆ ఢిల్లీలో ఒక మహిళ ఒక ఒక యువతి రేపుకు నేషనల్ హెరాల్డ్ కేసు నడుస్తుంది. మీరు ఏ కేసులైనా పెట్టండి, ఎన్ని కేసులైనా పెట్టండి, ఫేస్ చేయడానికి మాకు ఆ ధైర్యము దమ్ము ఉన్నది. ప్రభుత్వాల మీద చట్టాల మీద గౌరవం ఉన్నది. ఈ రెండు ఉన్నంత కాలం మేము ఏదైనా ఫేస్ చేస్తాం కదా. ఏ బ్రిటిష్ వాళ్ళనే ఫేస్ చేసిన చరిత్ర ఉన్న పార్టీ మాది, వాళ్ళ వారసత్వమే కదా మేమంతా. అంటే వాళ్ళ అంశాలను వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని పునికిపుచ్చుకునే కదా మేము ఎంత పనిచేస్తున్నది. బ్రిటిష్ వాళ్ళ కంటే తీసుమార్కన్లు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు? వాళ్ళు అంటే ఆ రోజుల్లో వాళ్ళు అనికేసుకొస్తారు కాంగ్రెస్ పార్టీని ఎందుకంత? అరే నాకు నా పార్టీ ఇది, నా ఇష్టము. అంటే నాకు ఇష్టం, నేను అందుకే అంటున్నాను. ఊరికే ఏదో నోటి మాటకు చెప్పట్లే. ఏ పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయగలుగుతామంటే కాంగ్రెస్ పార్టీ మీద మాకు అంత నమ్మకము, ఆ ఐడియాలజీని అంత మేము అడాప్ట్ చేద్దాం. అంటే నాకు నేనుగా అడాప్ట్ చేసుకుని జీర్ణించుకొని పనిచేస్తున్న కార్యకర్తను. మీరు ఒకటి చెప్పండి, దేశం బ్రిటిష్ వాడు వదిలిపెట్టిపోయినప్పుడు దేశం పరిస్థితి ఏంది? గుండు సూది కూడా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి, స్క్వేర్ మిల్, 3 పూటల భోజనం ఈ దేశ ప్రజానీకం చేయలేనటువంటి పరిస్థితి. అది GPS కావాలంటే అమెరికా వాళ్ళు శాంక్షన్స్ ఆపేస్తాము, మీరు పాకిస్తాన్ మీద యుద్ధం ఆపకపోతే అంటే మన సొంత GPS డెవలప్ చేసుకుని కొట్లాడినటువంటి పరిస్థితి. ఆ రోజుల నుంచి ఏంటి కందిన దీపాలు, ఏమంటారు ఆముదపు నూనెతో దీపాలు, కిరసన ఆయిల్ దీపాలతో వెలిగిన దేశము ఈరోజు ప్రపంచంలో ఇంత శక్తివంతమైన దేశంగా మార్పడంలో మా కృషి లేదా? 10 ఏళ్ల నుంచి మోదీ గవర్నమెంట్ అప్పుల పాలు చేసిండు. లక్ష కోట్ల అప్పులను 10 లక్షల కోట్ల అప్పులు చేసి దాన్ని మన GDPలో మనం డ్రాప్, నిరుద్యోగం పెరిగింది, ధరలను అదుపు చేస్తామన్నాడు, డబుల్ అయిపోయినాయి, మీకైతే తెలుసు కదా. సో పెట్రోల్ డీజిల్ లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి చెప్తున్నా నేను. రూపాయి వాల్యూ పడిపోయింది, 62 రూపాయలు ఉండే మేము దిగిపోయినాడు, రూపాయి వాల్యూ 83 రూపాయలు అయింది. అభివృద్ధి జరుగుతున్నప్పుడు రూపాయి వాల్యూ అభివృద్ధికి అయినా సంబంధం అట్లా మాట్లాడుతూ మూర్ఖండి. PhD మాట్లాడతారు, ఐఎమ్ డాక్టరేట్ ఇన్ కామర్స్. ఓకే, నా దగ్గర అట్లీస్ట్ వేరే వాళ్ళ దగ్గర ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ నాకు తెలుసు రూపాయి వాల్యూ ఎలా పడుతుంది. నీ దగ్గర స్టాండర్డ్స్ లేక, నీ GDP ఇది లేక అభివృద్ధి అభివృద్ధి మిగతా దేశాలతో మనం అభివృద్ధి అంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే పైకి వెళ్తున్నాం మనం. ఆకలి ఇండెక్స్ లో మనం హంగ్రీ ఇండెక్స్ అనేది ఒక కొలమానం, హంగ్రీ ఇండెక్స్ ఆకలి సూచికలో భారతదేశం బంగ్లాదేశ్ కంటే దిగువన ఉన్నది. ఇది అభివృద్ధి అని అడుగుతున్నాను. దేశ ప్రజలకు అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో అభివృద్ధి అని చెప్పుకునే మూర్ఖుడు ఎవడ ఉంటే కదా వాడి వాడి విఘ్నత. ఒకటి మహేష్ గారు, నేను మీరు కాంగ్రెస్ అభిమానాన్ని నేను కాదనట్లా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల పాటు పరిపాలించి దేశాన్ని ఎంతవరకు తీసుకొచ్చింది అనే విషయం అందరికి తెలిసింది. సో నేను ఇంకా ఆ లోతుల్లోకి వెళ్ళదలుచుకోవాలి. ఎందుకనంటే రాష్ట్రం మనం దేశం గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు వెళ్తాం మనం, కాదనట్లా. బట్ మనం కొన్ని మీరు అడిగిన కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఎందుకు అంటే, నేను జస్టిఫికేషన్లు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కిషోర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి నాకు ఇష్టము, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఇష్టము, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఇంత చేసింది, ఈ మూర్ఖులు ఇంకా దీన్ని ఖరాబ్ చేస్తున్నట్టే దేశాన్ని మళ్ళా వెనక్కి తీసుకుపోతున్నారనే బాధ నాకున్నది. సో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచిని చెప్పుకోవడం కూడా తప్పేనా? తప్పేం లేదు. మరి అంటే మీరు స్కామ్లు అంటే నేను అంటున్నా, గతంలో స్కామ్ల పేరు మీద మా మీద బురద చల్లిండ్రు, ఏమైంది? సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఆ రోజు రేప్కు గురైనటువంటి మహిళను అత్యవసరంగా
ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ చేసి అబ్రాడ్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించినాం. అన్ఫార్చునేట్లీ ఆ బాలికను మనం కాపాడుకోలేకపోయినాం. ఆ మూర్ఖుల్ని శిక్షించినాం, చట్ట పరిధిలో ఎంత అవకాశం ఉంటే అంత శిక్షించినాము. ఆ కుటుంబానికి ఈరోజు కూడా మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, ఆ బాధితురాలి తల్లి వీడియోలు, ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారే. మీకు తెలుసు కదా ఆ విషయం. వాళ్ళ పిల్లలకు మిగిలిన ఒక తమ్ముడు ఉంటాడు ఆ అమ్మాయికి, ఆ చనిపోయిన అమ్మాయికి, ఆ ఆయనను చదువు చెప్పించి పెంచి పెద్ద చేసి వాళ్ళకున్న అన్ని అవసరాలు చూసింది రాహుల్ గాంధీ గారే. ఈ రోజు కూడా మీరు యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, ఆ పేరు కొట్టి మీరు కొడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇదేం దాచడానికి లేదు కదా. నేనేమంటున్నా, ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, తర్వాత కొంతమంది బీజేపీ ప్రో మీడియా ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఆ రోజు బద్నాం చేసినారు, కానీ ఆ రోజు సంఘటనతో మాకు సంబంధం లేదు. అంటే అది రాత్రిపూట వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన, దాన్ని కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కింద, దాన్ని మా ప్రభుత్వ వైఫల్యం కింద దాన్ని చూపించిండ్రు. చూపించి ఆ రోజుకు పబ్బం కడుక్కొని అధికారం రాగానే వాళ్ళని వదిలేసిండ్రు. వాళ్ళకైనా పిలిచి ఒక రూపాయి సాయం చేసిందా మోడీ ప్రభుత్వం? అంత వాడుకుంది కదా వాళ్ళను, మొత్తం వాళ్ళందరినీ పబ్లిసిటీ చేసి వాడింది కదా. మళ్ళా అంత అవమానమో అంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. సరే, రాహుల్ గాంధీ హయాంలో అది కోరవైపు తేగలదని 100%. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిండ్రు. ఆదిశంకరాచార్యుల తర్వాత ఈ దేశంలో అంత సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. పాదయాత్ర ఆయన కూడా చేసిండు భారతదేశంలో. వారి ఉద్యమంలో భాగంగా సామాజిక సమసభ స్థాపన అవనివ్వండి, లేదంటే భక్తి వ్యాప్తి అవనివ్వండి, ఆ ఉద్యమంలో భాగంగా నాడు ఆదిశంకరాచార్యులు ఈ దేశంలో తిరిగిండ్రు. ఒక గొప్ప వ్యక్తి. ఆ తర్వాత అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాలినడకన ప్రజల దగ్గరకు పోయి అక్కడ సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి ఆయా రాష్ట్రాల్లో ఆ సమస్యల నుంచి, ఆ పాదయాత్ర నుంచి వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ శోకాలు విన్న తర్వాత పుట్టినే ఈ 6 గ్యారెంటీలు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు. కేరళలో అధికారంలోకి రావాలిగా, మరి నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ చేశారుగా, రావాల్సింది కదా కేరళలో. ప్రతిదానికి అధికారం తమిళనాడులో రావాలి. పార్టీలకు అధికారం కాదా, అవసరం కాదా? వస్తాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ రోజు ఆ ప్రభుత్వం ఉంది, రేపు ఆ ప్రభుత్వం వస్తుంది. గవర్నమెంట్ రాహుల్ గాంధీ యాత్ర అయితే జాగరణ యాత్ర, రాహుల్ గాంధీది భారత్ జోడో, భారత్ జోడో యాత్ర, భారత్ అనేది ఈ సమాజం మీద, ఈ దేశం మీద ఎంత ప్రభావం చూపిందో తెలంగాణ ఎన్నికలే నిదర్శనం అంటారు. తెలంగాణ ఎన్నికలతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, వాటిని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఎన్నికలు అనేది అందుకన్నా, ఎన్నికలు గీటరాయి కాదు, కానీ సమాజంలో ఒక మార్పు వచ్చింది, ప్రభుత్వంలో మార్పు రావాలి. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేస్తారంటే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. 100 దాటింది టోల్ నంబర్, మీరు చూసిండ్రు. సో నేమంటున్నా, ఈ ఈ ఏదైతే హెయిట్రేడ్ స్ప్రెడ్ చేసిండ్రు, ఏదైతే నిరంకుశంగా పరిపాలన చేస్తుండ్రు, ఏదైతే ఒక మతాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తుండ్రు, అన్ని మతాలు సమానం, అందరికీ మేము ఉన్నామని చెప్పి ఆ వాళ్ళ కష్టాలు వినడానికి బయలుదేరిందే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, భారత్ జోడో యాత్ర. ఆ యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక జాతీయ స్థాయి నేత, ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు, ఒక గౌరవం వారికి పెరిగింది. అంటే ఇన్ని రోజులు రాహుల్ గాంధీ గారు అంటే గాంధీ గారి కుటుంబ సభ్యుడు అలా చూసే రోజుల నుంచి డైనాస్టీ అయితే వదలట్లేదులేండి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీ తండ్రి గారు ఎవరంటే మీరు అది చెప్పుకోకుండా మీరు కరెక్టే, మా తాత గురించి కూడా చెప్పుకుంటాం, కానీ అదే అధికారం పట్టుకు వెళ్ళడం కదా. నేను అంటున్నా కదా, ఆయన అధికారంలో గాంధీ కుటుంబం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు. మంచి ప్రశ్న అడిగారు కిషోర్ గారు. నేనేమంటే గాంధీ పార్టీ, గాంధీ కోసమే. మీరు వినాలి, వినాలి ఈ మాట వినాలి. ఇదే 9.5 సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ గారు జైల్లో ఉన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఒక ఒక హాఫ్ అంటే ఒక ధోతి మీద మొత్తం దేశం అంతా పర్యటన చేసిన గాంధీ గారు, ఈ దేశానికి శాంతి అహింస అనే ఆయుధాలను ఇచ్చిపోయినారు ఆ మహానుభావులు. వాళ్ళ తర్వాత దేశం కోసం నిలబడి, దేశ సమగ్రతను కాపాడటానికి నిలబడి గాంధీజీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ గాంధీ గారు ఏమంటున్నా, దేశ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కట్టుబడి వారి ప్రాణాలు వదిలిపోయినారు, ప్రధానిగా ఉండి హత్య గావించబడ్డారు. దేశం కోసమే కదా వారి గెట్టు పంచాయతో, వాళ్ళ పొలాలు కాపాడుకోవడానికో, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకో, వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి కబ్జా చేస్తున్న గొడవ కాదు. దేశంలో ఒక ఒక రాచపుండులాగా మారుతున్న ఒక వ్యవస్థను నిర్మూలించాలనే ఒక కదం తీసుకొని, ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని, దాని ఫలితంగా వారు హత్య గావించబడ్డారు. త్యాగం డైనాస్టీ గురించి, డైనాస్టీ నా వస్తున్నానండి. తర్వాత రాజీవ్ గాంధీ గారు మన పడోసీ దేశంలో, మన మనకు సౌత్లో మన ఉండాలి, మన దేశం పెద్దన్నలాగా ఉండాలి, పక్క దేశాల యొక్క అవసరం మనకు, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మన బలగాలను పంపించే క్రమంలో వాళ్ళ రిటాలియేషన్లో భాగంగా
రాజీవ్ గాంధీ గారు ముక్కలు ముక్కలై చనిపోయినారు ఈ దేశం కోసం. నేనేమంటున్నా, 9.5 సంవత్సరాలు నెహ్రూ గారు జైల్లో ఉండడాన్ని ఇవ్వడం చెప్తాడా ఆర్ఎస్ఎస్లో బీజేపీలో? చెప్పరు. గాంధీ గారు ఈ దేశం కోసం చేసిన త్యాగాలు చెప్పరు. మా ఏది బుల్లెట్లు కాల్చి చంపబడ్డ ఇందిరాగాంధీ గారి త్యాగం గురించి చెప్పరు. ముక్కలు ముక్కలైన రాజీవ్ గాంధీ గారి శరీరం అన్ని అవయవాలు గుర్తుపట్టని స్థాయిలో ఉన్నాడు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వ్యవహారంలో అందరూ బాధపడ్డారు. నేనేమంటున్నా, బాధపడ్డం వేరు, ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్న డైనెస్టీ అని ప్రచారం చేస్తున్న మూర్ఖులకు చెప్తున్నా నేను, ప్రజలకు కాదు. ఈ డైనెస్టీ అని ప్రచారం చేస్తున్న మూర్ఖులకు చెప్తున్నా, వీళ్ళ త్యాగాల తర్వాత సోనియా గాంధీ గారు పగ్గాలు చేపట్టి అధికారంలో తర్వాత నేను అడుగుతా స్ట్రేట్ క్వశ్చన్, సో మాకు మెజారిటీ ఉన్నప్పుడు సోనియా గాంధీ ప్రధాని కావాలంటే వారు కాకుండా త్యాగమే కదా? త్యాగమే ఉంది. రెండోసారి త్యాగమని ఎందుకు అనుకోవాలి? త్యాగమే ఎందుకు అనుకోవాలి అని కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో అధికారంలోకి వస్తానంటే ఒప్పుకోలేదు. మళ్ళీ అదే చెప్తారు మీరు, మీకు ప్రజాస్వామ్యం రూల్ తెలుసు కదా? తెలుసు. 100 సీట్లు ఉంటే 51 ఎవరికి వస్తే వాళ్ళే అధికారం కదా. మెజారిటీ ఉందా? ఉన్నప్పుడు మేము ప్రధాని అయ్యేది ప్రతిపక్షం డిసైడ్ చేస్తా, మేము డిసైడ్ చేయాలా? ఆవిడ పౌరసత్వం విషయం బయటకు వచ్చింది కాబట్టి రాలా. ఇది ఒకటి చాలా టిపికల్ గా మాట్లాడుకోవాలి ఈ విషయంలో. మీరు ఒక హిందువు, ఒక తల్లి మిమ్మల్ని నమ్మి మీ అత్తమామలు మీకు పెళ్లి చేసి పంపిండ్రు, అప్పుడు మీ ఇంటి బిడ్డనే కదా ఆమె. అవును, అవునా? అప్పుడు రాజీవ్ గాంధీ గారిని వచ్చింది కాబట్టి పట్టుకొని ఆ రోజు వచ్చింది కాబట్టి ఆయనకి దగ్గర ఏ పౌరసత్వం అంటున్నా నేను? అవునా కాదు? ఎవరు కాదు, నేను అదే అంటున్నా. పదవి అనేది విషతుల్యం. మాకు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయినప్పుడు ఏఐసీసీ మెంబర్ గా నేను ఆ కాన్ఫరెన్స్ లో ఉన్నాను. సో వారు చేసిన ప్రకటన ఏంటంటే, జనరల్ సెక్రటరీ నుంచి ఏఐసీసీ అధ్యక్షు అవుతున్నారు, అధికారం అనేది విషతుల్యం అని నేను భావిస్తాను, కానీ ఈ దేశ అవసరాల కోసం నువ్వు నడుస్తున్నావు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇంతకంటే ఒక తల్లిగా నేనేం చెప్పలేను అన్నారు వాళ్ళు. అంటే అధికారం అంటే అంత దూరం ఆవిడ, నే వారి త్యాగం తప్ప దాంట్లో ఆమె కావాలనుకుంటే సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి అన్ని పక్షాలు దాంట్లో మెంబర్స్గా ఉండి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారు ప్రధాని కావాలనుకుంటే ఆపేటోడే వాడు. ఎవరో ఏదో మాట్లాడిరనే ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే మాట్లాడుతున్నాను, నేను కంప్లీట్ చేస్తాను. ఆ రోజు వారు త్యాగం చేసిండ్రు. UPA 2లో రాహుల్ గాంధీ గారు అనుకుంటే కేంద్ర మంత్రి కాపోదురా, ప్రధానమంత్రి కాపోదురా? దూరంగా ఉన్నారు కదా. అంటే అప్పుడు మీరు తీసుకుని ఉంటే మీరు గాంధీ ఫ్యామిలీ కాబట్టి మీ అనుభవం లేకుండా ప్రధాని అయ్యిందని మీరు బ్లేమ్ చేయొచ్చు ఎవరన్నా చేయాలనుకు మూర్ఖులకు చెప్తారు. అందుకనే కుటుంబ పాలన అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ మీద మాట్లాడారు. డైనాసిటీ నడుస్తున్నప్పుడు ఇక్కడ కుటుంబ పాలన డైనాసిటీ ఎక్కడ? నేను అదే అంటున్నా కదా బాబు, నీకు అర్థమైతే లేదా? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారి అల్లుడు మంత్రి నడుస్తుందా లేదా గాంధీ పార్టీ నడుస్తుందా లేదా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గాంధీ పార్టీగా నడుస్తుందా లేదా? ఈ రోజు మనం అనుకోవాల్సింది రాహుల్ గాంధీ చేతిలోనే ఉంది. రాహుల్ గాంధీ తప్పే కాదంటే ప్రియాంక గాంధీ గారికి ఇద్దాం అడిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎందుకు ఇంకెవరు లేరు, ఈటల రాజేందర్ గారు లాంటి సీనియర్ ఎవరు లేరని మీడియా అడిగింది ఆ రోజు. అడిగింది కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన కొడుకు దానికి. నేను అదే అంటున్నా, ఎలిజిబిలిటీ ఉండి అవకాశం ఇస్తే తప్పేముంది అనే దాంట్లో అడిగిన దాంట్లో ఓకే ఆన్సర్ చెప్పావు. ఏఐసీసీ మెంబర్లు అందరూ ఎన్నుకున్నారు అక్కడ, మీకు కుటుంబ పాలన కనిపించినప్పుడు ఇక్కడ కుటుంబ పాలన మీద మీరు రాయటం ఏంటనేది మళ్ళీ మీరు దీనికి నక్కకు నాగలోకానికి పోలిక పెట్టి మాట్లాడుతున్నాను. నేను కరెక్ట్ చెప్పాను, చెప్తున్నాను. ఏఐసీసీ మెంబర్లు అందరూ రాహుల్ గాంధీ గారిని ఎన్నుకున్నాం, మీకేంటి అబ్జెక్షన్? అబ్జెక్షన్ ఏం లేదు. ఓటింగ్ జరిగిందా? ఇక్కడ అంతే కదా, ఓటింగ్ జరిగిందా? పార్టీ పెట్టింది ఎవరు? మళ్ళీ అదేంటో టీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది, అందుకే కుటుంబం అక్కడ అదే నడుస్తుంది. మళ్ళీ మీరు రెండు గాంధీ గారు స్థాపించిందని అన్నప్పుడు వినండి, గాంధీ గారికి సంబంధించిన కాదని అంటారా? పార్టీ అధ్యక్ష ఎన్నిక అనేది పార్టీలో ఉన్న ఏఐసీసీ మెంబర్స్ అందరూ ఓటింగ్లో పాల్గొనగలే ఎలిజిబిలిటీ ఉన్న మెంబర్స్ అందరూ ఎన్నుకుంటే పార్టీ అధ్యక్ష అవుతాడు. ఇది మా పార్టీ సిస్టమ్, ఓకేనా? రాహుల్ గాంధీ గారైనా మల్లికార్జున ఖర్గే గారైనా ఆ ప్రొసీజర్లో నేను. ఇది సెల్ఫ్ డిక్లేర్ ఫ్యామిలీ రూల్ అంటే ఏదో ప్రైవేట్ కంపెనీ అలా చెప్పగలరు మీరు? ఇప్పుడు మీరు జస్టిఫై చేయాలి, మీరు ప్రజలు కూడా మన వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. నేను అదే అంటున్నా, ఏఐసీసీలో ఉన్న మెంబర్లందరూ కూడా ఓటేస్తే రాహుల్ గాంధీ గారు అధ్యక్షులైనరు. పదవి ఎన్నికల్లో ఆ రిజల్ట్ చూసిన తర్వాత నేను
నా పదవికి రాజీనామా చేస్తున్నాను వారు తప్పుకున్నారు, అట్లాంటి రోజు ఏమైనా ఉందా, ఇవాళ పదవి పార్టీ ఓడిపోయింది, 10 సీట్లు వచ్చినాడు కూడా కేసీఆర్ గారు పార్టీ వదిలిపోలేదు కదా, త్యాగాయం ఎక్కడ సిద్ధపడ్డాడు? ఎమ్మెల్యేలంతా ఆయనే కావాలని కోరుకుంటున్నారు, ఎమ్మెల్యే గాను వాళ్ళ పార్టీ మెంబర్స్ ఆయన ఉండమని కోరుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి అయితే ఏం ఓటింగ్ జరగలేదు, ఏమన్నా జరిగితే మీ నోటీసులో ఉంటే చెప్పండి, ఒకవేళ మీరు ఆ రహస్య సమావేశంలో ఉంటే చెప్పండి, తెలియదు, బయటకైతే లేదు. సో నేనేమంటున్నా, నామినేట్ చేయడం కాదు, ఒక ప్రాసెస్ లో పద్ధతిలో అయినరు. నేను మళ్ళీ అంటున్నా, గాంధీ కుటుంబము డైనాస్టిక్ కిందకి రాదు. ఇన్ని కేసీఆర్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏమన్నా త్యాగం చేశారా తెలంగాణ ఉద్యమం కోసం? ఓకే, అందరూ బాగు చేయాలని కోరుకుంటాం. తెలంగాణ ఈ దేశం తెలంగాణ కేసీఆర్ గారు వల్ల కాదా? కేసీఆర్ గారు ఏంటండి, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసినారు. ఇన్నేళ్లకు అర్థమైంది ప్రజలకు, ఆనాడు 42 మంది ఎమ్మెల్యేలను మా చిన్నారెడ్డి గారి అధ్యక్షన సోనియా గాంధీ గారు కల్పించి అక్కడికి బీజం పడింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు. ఉమ్మడి ప్రతిపాదనలో పెట్టడం, వాళ్ళు మాతో అలయన్స్గా రావడం, వాళ్ళు ఏమన్నా డెత్ బెడ్ మీద ఉండి ఐసీయూలు ఉంటే మేము వాళ్ళకి వెంటిలేషన్ మీద ఉంటే మేము వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే ఈరోజు మా పార్టీనే ఖతం చేయాలని కుట్రలు చేసిండు కేసీఆర్ గారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఏమి అంత ఈజీగా తీసుకోదు. సరే వాట్ ఎవర్, ఆ మూలాలన్నిటి పోకుండా కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగం ఉండి, నాడు నెహ్రూ గారైనా గాంధీ గారైనా ఇందిరాగాంధీ గారైనా రాజీవ్ గాంధీ గారు వీళ్ళైతే వీళ్ళ త్యాగాలను అయితే మీరు తప్పు పట్టట్లేదు కదా, తక్కువ చేయట్లేదు కదా. ఇక మాట్లాడే మూర్ఖులకు ఈ అవగాహన లేక కాదు, తెలిసి కూడా ప్రజల్ని కొత్తగా వచ్చే యంగ్ జనరేషన్ కి గతం ఏంటో తెలియకుండా వేస్తున్నటువంటి గేమ్స్ ఇవి. ఏంది ఆర్ఎస్ఎస్? ఆర్ఎస్ఎస్ ఈ దేశ స్వాతంత్రం తర్వాత మొదటి ఉగ్రవాద సంస్థగా బ్యాన్ చేయబడింది ఈ దేశంలో. మరి అదే ఆర్ఎస్ఎస్ గురించి రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ లో మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ పుట్టుక గురించి, తెలంగాణలో తెలంగాణ తెలంగాణ బాగు చేయమన్నాడు, కనీసం మీకు విశ్వాసం అన్న ఉండాలి. ఆయన మొదటి నుంచి అక్కడ పనిచేస్తున్నాడు, నేనేమంటున్నా అదంతా జాగృతి లాంటి పత్రికలు ఆయన పనిచేశారు అన్న విషయం వచ్చింది, ఆయన ఐడియాలజీ ఆయనది కూడా అంతే అని వచ్చింది. నేను ఒకటి అడుగుతాను, మీరు ఇనిషియల్ గా ఒక న్యూస్ ఛానల్ లో పనిచేశారు, ఆ తర్వాత మీరు ఇంకో న్యూస్ ఛానల్ లో పనిచేశారు, ఆ తర్వాత మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను మీరు గతంలో ఎందుకు ఆ రోజు పరిస్థితుల్లో ఆ రోజు పనిచేసిన ఈ రోజు ఏంటి, వాట్ యు ఆర్ టుడే అని నేను ఎందుకు చెప్పిన ఇది అంటే, ఏదైతే గాంధీ హత్య అనంతరము ఆ గాడ్సేని దృష్టిలో పెట్టుకుని ఆయన మొత్తం వ్యవహారం అంతా బయటికి లాగితే ఆర్ఎస్ఎస్ ట్రైన్డ్ అనే ఒక ఈ సమాచారం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన సరదా అదే కాంగ్రెస్ పార్టీ అంటావనే నేను ఇది డీటెయిల్ గా చెప్తున్నా. ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మీరు అత్యంత పెద్ద విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారో ఆ సర్దార్ వల్లభాయ్ పటేలే మీ మీ మాతృ సంస్థ, బీజేపీ అనే దానికి మాతృ సంస్థ. బీజేపీ ఓన్లీ రాజకీయం ఫేస్, పొలిటికల్ ఫేస్ మాత్రమే. ఆర్ఎస్ఎస్ అనేది మాతృ సంస్థ, యాక్చువల్ ట్రీ ఆర్ఎస్ఎస్, దానికి వింగ్స్ ఇవన్నీ ఈ ఉన్నాయండి. బీజేపీ దాని పొలిటికల్ ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు ఏబీపీ గురించి కొంచెం ఎప్పుడు ఆలోచించారా? నేను లేదండి, సీ నేను చెప్తున్నా, ఐఎమ్ నెవర్ ఇన్ టు దట్ ఐడియాలజీ. నేను దేవుణ్ణి నమ్ముతా, నేను దేవుని పూజిస్తా, వాళ్ళు దేవుణ్ణి నమ్మేది, దేవుని గురించి చెప్తారు, దేవుణ్ణి నమ్మండి, నమ్మకండి అంటున్నా, రాజకీయాల కోసం దేవుణ్ణి నమ్మకండి అంటున్నా, అది వాళ్ళు చేస్తున్న తప్పు. దేవుని నమ్మడం తప్పలేదు కదా, తప్పలేదు. నేను ఇప్పుడు నా వెనకాల బుద్ధుడు ఉన్నాడు, అటు పక్కన కృష్ణుడు, ఇటు పక్కన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అంటే నేను దేవుని నమ్మకుండా ఇన్ని దేవుళ్ళని పెట్టుకుంటున్నా ఇంట్లోను, పెట్టుకోను కదా. దేవుణ్ణి నమ్మండి, కానీ రాజకీయాల కోసం దేవుణ్ణి చిల్లరగా అమ్మకండి. సరే సార్, మహేష్ గారు చాలా విషయాలు మాట్లాడుకుందాం, సో కొంచెం రాజకీయాలు పక్కన పెట్టేద్దాం కాసేపు. సో మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారా? ఎమ్మెల్యే అయిన తర్వాత పెళ్లి చేస్తున్నాను ఆలోచిస్తుందా? అట్లా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవండి, జస్ట్ అంతే. ఈ ఎంకామ్ చదివాను అన్నారు, ఆ తర్వాత డాక్టరేట్ చేశారు, రాజకీయాల్లోకి వద్దాం అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా అన్న లాక్కు కాబడ్డారా, ఫాదర్ వైపు గానీ వాళ్ళు ఎవరన్నా లేదు, రాజకీయ నేపథ్యం ఉందా ఎవరికన్నా? లేదు, ఎవరికి లేదు. మా నాది వ్యవసాయ కుటుంబం బేసిక్ గా, మా నాన్నకు పాలిటిక్స్ ఏం సంబంధం లేదు. మా సిస్టర్ కూడా మ్యారీడ్ లేదు, సో యంగర్ సిస్టర్. సో రాజకీయాల్లో ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నాకు లేదు, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, అమ్మ నాన్న చెల్లి మాది ఫ్యామిలీ. నేను ఉస్మాని యూనివర్సిటీకి రావడం ముందు నుంచి కొన్ని సామాజిక విషయాల్లో కొంత ముందు ఉండడం, ఎన్ఎస్ఎస్ కానీ కాలేజ్ ప్రోగ్రామ్స్ కానీ వీటి కొంచెం యాక్టివ్ రోల్ తీసుకోవటం, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగింది అని నేను నమ్మడం, తెలంగాణ ఉద్యమంలో భాగం కావటం, తెలంగాణ ఉద్యమంలో భాగమైనంతసేపు బాగానే ఉంది కానీ ఫ్రంట్ రన్లో కొట్లాడుతున్నప్పుడు మనల్ని కంట్రోల్ చేయడానికి మన మీద కేసులు పెట్టడం, కేసులు పెట్టి జైలుకు పంపడం. ఎందుకు రాజకీయాలు అన్న మీ ఫాదర్? మావు చాలా ఇనిషియల్గా చాలా అపోజ్ చేస్తారు, ఇప్పటికీ మా అమ్మగారు అంటే నాన్నగారు లేరు, 2017
సెప్టెంబర్లో వారు కాలం చేసిండ్రు. సో అమ్మగారికి ఇప్పటికీ మనసులో ఎక్కడో ఉంటుంది రాజకీయాల్లో ఈయన అనవసరంగా పోయిండేమో అని. అరే మామూలుగా తల్లులు ఏంటంటే తెల్లాలేస్తే ఏంట్రా ఈ గోల, పొద్దున్నే లేవాలి, ఓ ప్రశాంతత లేని జీవితం, పండుగ అంటే ఇక్కడ ఏదో మీటింగ్ అని చెప్తాం, దగ్గర వాళ్ళ ఫంక్షన్ అంటే ఇక్కడ టైట్ స్కెడ్యూల్ ఉంటుంది. ఆబ్వియస్ మనం పార్టీకి ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం కదా, పార్ట్ టైం ఏదో కంబైన్ గోలాగా అదో అప్పుడో ఇప్పుడో వచ్చి 26 జనవరికి 26 జనవరి 15 ఆగస్టుకి సెల్యూట్ కొట్టే బ్యాచ్ కాదు, ఫుల్ టైం పార్టీ కోసం డెడికేట్ చేస్తున్నాం కాబట్టి దగ్గర మన ఫ్యామిలీ మెంబర్స్లో క్లోజ్ రిలేటివ్స్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా పోలేని పరిస్థితి, ఏదైనా పండుగలైనా కలిసి నలుగురు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా కలిసి తృప్తిగా భోజనం చేద్దామన్నా కూడా ఉండని పరిస్థితి. సో ఫుల్ టైం రాజకీయాలకు టైం ఇచ్చేసరికి మా అమ్మ అక్కడక్కడ ఇది ఉంటుంది ఇది పోయి పోయి ఇది మ్యారేజ్ అయితే కానీ నేను హైదరాబాద్ వచ్చింది ఎంకామ్లో జాయిన్ అయింది కూడా సివిల్ సర్వీసెస్ కోసం. నేను చిన్నప్పుడే సివిల్ సర్వీస్ ఎస్ మా స్కూల్కు సుమిత్ర డాబ్రా గారు అని అప్పుడు మా కరీంనగర్ కలెక్టర్ ఉండేది మా స్కూల్కి వచ్చింది. అప్పుడు క్విజ్ కాంపిటీషన్ ఎలక్యూషన్ కాంపిటీషన్ వీటిలలో ప్రైజులు ఇస్తూ ఏమవుతావు అనే ఒక చర్చలో ఒక కలెక్టర్ అవుతే ఇలా మన నలుగురికి వాళ్ళు నలుగురు వచ్చి అప్లికేషన్లు ఇస్తే ఇది చూడండి అని స్థానికంగా ఉన్న ఆ రోజు ఎంఆర్ఓ గారికి ఇవ్వటం వాళ్ళు పరిష్కారం కాబట్టి ఇవన్నీ చూస్తే ఓ నలుగురికి మంచి చేయాలంటే ఒక హోదాలు ఉండాలి మనం అని ఆ రోజు జనరేట్ అయిన థాట్. సో సివిల్ సర్వీసెస్ కోసం నేను హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ అటెంప్ట్ ఇచ్చే టైంలో అప్పుడు నన్ను తెలంగాణ ఉద్యమం కేసులలో లోపలేసిండ్రు రాజకీయాల్లో. తెలంగాణ ఉద్యమం కేసుల్లో నేను లోపలి పోయిన తర్వాత 35 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు అంటే చాలా కేసులు దాదాపు 108 109 కేసులు ఏదో పెట్టిండ్రు. అంటే ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి కేసులు పెట్టి నిజంగా మేము ఏదో క్రైమ్ చేస్తే కేసులు కాదు, తెలంగాణ ఉద్యమం కేసులు ఎట్లనో మీకు తెలుసు, ఉద్యమాన్ని అణచివేయడానికి చేసినటువంటి ప్రయత్నం కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో జరిగిన చేసిన ప్రయత్నంలో నేను జైల్లో 35 రోజులు ఉన్నది టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. అంటే నేను అప్పటి వరకు సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్, సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి, ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో మన దగ్గర ఇవి వచ్చిన అంటే మనకు సమస్య అని వచ్చిన వాళ్ళకి ఏదైనా మనం మేలు చేయాలి అనే దీంట్లో ఉన్న ఆలోచన కాస్త పాలిటిక్స్లో. సో జైలు అనేది మీ టర్నింగ్ పాయింట్? ఎస్, 35 రోజుల జైలు జీవితం 100%. అంటే జైలు ఏమైనా ఇన్స్పిరేషన్ తగిలింది అక్కడ మీకు? ఇన్స్పిరేషన్ కాదు, నేను వాస్తవంగా జైల్లో నన్ను నేను మలుచుకోవడానికి నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి నాకు దొరికిన టైం అది. అక్కడ ఫ్రెండ్స్ ఉండరు, ఏంటి నేను చదివింది ఏంటి, పుస్తకాలు ఉండవు. కాదు, నేను చదివింది ఏంటి, యూనివర్సిటీలో చదువుకున్న వాడిని, ఎంకామ్ చేసిన వాడిని ఆ రోజు, అంతే కదా. అదే చివరికి వచ్చి జైల్లో పడేసారు నన్ను తీసుకొచ్చి, చదివేందుకు ఉపయోగం వచ్చింది అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అన్న ఆలోచన వచ్చిందా, లేకపోతే అప్పుడు ఈ రాజకీయాల్లోనే మనం ఇది నన్ను ఇట్లా జైల్లో పెడతారా, నేను రాజకీయం గురించి ఆలోచిస్తే అని చెప్పి దాని మీద కసి పెరిగిందా? తెలంగాణ ఉద్యమం వరకే పరిమితమై తర్వాత నేను సర్వీసెస్కి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నవాడిని ఆ రోజు వరకు కూడా. ఓకే, ఓకేనా, రాజకీయాల్లోకి రావాలన్న ఆ రోజు కూడా లేదు. సర్వీసెస్ రాజకీయాల్లో కాదు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఉండాలి. ఇంత ఒక మలిదేశ ఉద్యమం అంటే విద్యార్థులే, కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో జ్యూస్ తాగిన తర్వాత, పండ్ల రసం తాగిన తర్వాత, పండ్ల రసం కాదు కేసీఆర్ మా రక్తం దాగు, ఇంకా ఇంత దాకా వచ్చి తెలంగాణ తాకట్టు పెడుతున్నావు నువ్వు అని మేము అప్పుడు విద్యార్థులుగా అందరూ కూడా జాగ్గా ఏర్పడి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉవ్వెత్తున లేచింది ఉద్యమం కదా. సో ఆ ఉద్యమంలో నేను భాగస్వామ్యం కాబట్టి నాకు ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది తెలంగాణతో. ఈ రోజు కూడా సోకాల్డ్ పొలిటీషియన్స్ కంటే మేము తెలంగాణ విషయంలో 4 మంచి విషయాలు చెప్పడానికి మాకు ఆ కన్సర్న్ ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి పురిటినొప్పులు పడుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతున్నప్పుడు ఆ బాధ ఏందో స్వయంగా చూసిన వాళ్ళమే కదా మేము, లాఠీ దెబ్బలు తిన్నాం. మీరు కేసీఆర్ రెడ్డి గారు కూడా ఉన్నట్టున్నారు, వారు అప్పటికి ఎన్ఎస్ఏ అధ్యక్షుడుగా ఉన్నారు. సో ఈ రకంగా ఆ జైలుకు పోవడం వల్ల నన్ను నేను ఆవిష్కరించుకునే ఒక సమయం అది బేసిక్గా. సర్వీసెస్ పాలిటిక్స్, ఎందుకంటే అప్పటికి తెలంగాణ వస్తుంది అనే నమ్మకం ఎందుకు, ప్రజాసేవేగా, రెండు ప్రజాసేవే కానీ చాలా డిఫరెన్స్ ఉంది. సివిల్ సర్వీసెస్ అనుకొని పబ్లిక్ సర్వీస్ లో ల్యాండ్ అయినాను. అది సివిల్ సర్వీసెస్ అంటే మనం ఉద్యోగం వచ్చేవరకు కష్టపడితే చాలు, తర్వాత లైఫ్ అంతా మీకు తెలుసు. సివిల్ సర్వీసెస్ అంటే ఆ సొసైటీలో డాబు దర్పం సొసైటీలో ఎవరు వచ్చినా వాళ్ళు ఒక సిగ్నేచర్ చేస్తే వాళ్ళకి మంచి బాగుంటుంది. మహేష్ గారిని వేరే రకంగా చాలా మంది మా నా వెల్ విషర్స్, మా ప్రొఫెసర్స్ వీడేంట్రా వీడేదో మా మేము అంటే
సరే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు నువ్వు ఇది తీసుకోండి కరెక్ట్, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని లిమిటెడ్ పవర్సే ఉన్నాయి. యాక్చువల్ డెమోక్రసీలో మనకున్న నాలుగు అంగాలు, లెజిస్లేటివ్, బ్యూరోక్రాట్, లా ఎన్ఫోర్స్మెంట్ చూస్తే, అంటే జ్యుడిషియరీ చూస్తే, ఫోర్త్ ఎస్టేట్ మీ మీడియా, ఫోర్ పిల్లర్స్ లో నేను ఆ థర్డ్ పిల్లర్ దగ్గర నా ఎయిమ్ ఉండే, బట్ దాన్ని ఫోర్త్ పిల్లర్ కి మార్చింది థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అంతే కదా, వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపుకుంటే నేను ఆఫీసర్ గా ఎక్కడో సెటిల్ అవ్వాలనుకున్నాను. సో సివిల్ సర్వీసెస్ నుంచి పబ్లిక్ సర్వీస్ కి అట్లా రావాల్సి వచ్చింది. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడతో ఆగడం ఏంటంటే టు ఏ పాయింట్, అంటే అక్కడ జైల్లో కూడా కొంతమంది ఒక స్టూడెంట్ని తెలంగాణ ఉద్యమ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. నేను నాకు అక్కడ ఫుడ్ ఆ వాతావరణం పడలేదు. యాక్చువల్గా ఫస్ట్ 1-2 డేస్ నేను కొంచెం ఫాస్టింగ్ లాగానే ఉన్నా, కొంచెం మొండిగా ఉండేవాడిని. ఇప్పటికీ అదే జిద్దు అనుకోండి, బట్ అప్పుడు ఇంకా ఇదిగా ఉండేది. ఎంత జస్ట్ ఏజ్ ఆఫ్ 24 అంతేగా, మరి 20-24 కూడా కాదు, 2012లో నన్ను అరెస్ట్ చేసి పంపించింది. 23 ఇయర్స్ బాయ్ మీద 107-108 కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. ఆ బాయ్ కండిషన్ ఏమై ఉంటుంది అంటే మెంటల్గా స్ట్రెస్ ఎంత ఉంటుంది, అండ్ వీలైనంత వరకు మా పేరెంట్స్కి అది తెలియకుండానే మేనేజ్ చేశాను. బట్ సమ్ ఆఫ్ వాళ్ళు 35 రోజులు ఫోన్ కమ్యూనికేషన్ లేకుంటే డెఫినెట్గా ఉంటుంది కదా. సో వాళ్ళు నేను తెలిసిన తర్వాత ఒక తెలిసిన మనిషి ద్వారా ఒక మెసేజ్ అయితే నేను ఐఎమ్ కంఫర్టబుల్, మీరు ఏమి టెన్షన్ పడకండి, బెయిల్ రాగానే వచ్చేస్తానని. అసలు అప్పటిదాకా మహేష్ అంటే ర్యాంక్స్ టాపర్, పలానా కాలేజీలో టాపర్, ఎంట్రన్స్లో టాపర్, ఇట్లా పేపర్లో ఫొటోస్ అన్నీ కూడా. ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే తెల్లారి నా ఫోటో కోసం నా మా పేరెంట్స్ కానీ మా బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వెతికేవాళ్ళు. అంటే ఎక్కడో దగ్గర మెరిట్లో ఈయన ఫోటో ఉంటుంది రిజల్ట్స్ వచ్చే అంత మెరిట్ ఉన్న ఆ ప్రయాణం నుంచి వీళ్ళు నన్ను జైల్లో వేసినారని చూడటం అనేది ఒకటి కొంచెం వాళ్ళు అంత ఈజీగా తీసుకోలేకపోయింటారు. బట్ తర్వాత స్లోలీ వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. అంటే పడాల్సి వచ్చింది. స్టడీస్ లో అంత మెరిట్ ఉన్నాయా, పాలిటిక్స్ లో అంత మెరిట్ చూపించలేకపోయారేమో. పాలిటిక్స్ లో మెరిట్ అంటే స్టడీలో నువ్వు కష్టపడితే సరిపోతుంది, రిజల్ట్ అదే వస్తుంది, ఒప్పుకుంటారు దానికైతే. ఓకే, అంతేగా ఇక్కడ మన కష్టంతో పాటు మన సహకరించే వాళ్ళు కూడా అంతే ఇదిగా ఉండాలి. సరే బహుశా నాకు ఆ సహకారం దక్కిందేనే అనుకుంటున్నాను, భవిష్యత్తులో కూడా దక్కుతుందనే అనుకుంటున్నాను. సో మీకైతే కళ్యాణం పడాలంటే మాత్రం పెళ్లి అవ్వాల్సింది. నాకు తెలుసు కదా, ఇంట్లో పండక్కే పోయే పరిస్థితి లేదు. రేపొద్దున మీరు అన్నట్టు మనల్ని నమ్మి ఎవరో వస్తే వాళ్ళకి కూడా మనం క్వాలిటీ టైం అంటూ ఇవ్వాలి కదా. దే ఎక్స్పెక్ట్ సమ్ టైం. నేనేమో ఒక పొజిషన్, ఒక అంబిషన్, ఒక గోల్స్ తో నేను పనిచేస్తున్నా ఫుల్ టైమ్. సో కాంగ్రెస్ పార్టీలో మీ గోల్ ఏంటి ఆ క్రమంలో? ఫైనల్గా ఉన్న పరిస్థితి కంటే ఇంకా కొంత గొప్పగా మన కాంగ్రెస్ పార్టీలోనే గురించి అడగట్లే. నేను వేరే పార్టీలోకి వెడితే మీ గోల్ ఏంటని అడగట్ల, పార్టీలోకి వెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు అప్పుడు చేయట్లేదు అని అన్నా నేను. రామాయణం అందుకునే నాట్ ఎక్స్పెక్టింగ్ అని అన్నా మీరు అందుకునే. కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత పనిచేయటం, ప్రభుత్వంలో అయితే ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు ఏ బాధ్యత ఎన్నాళ్ళు మహేష్ గారు ఎన్నాళ్ళు అయినా ఏమంటానంటే ఊరికే కాదు కదా, ఒక లాంగ్ రన్ గోల్స్ పెట్టుకొని మనం పనిచేస్తున్న క్రమంలో పార్టీ బాగుండాలి, పార్టీలో ఆ బాగున్న దాంట్లో మనము ఒక రోల్లో ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు. సెల్లగచ్చి ముంత దాసుడు అంటే 60 ఏళ్ళ వాళ్ళని కూడా ఈ రోజున అధికార పీఠంకి కూర్చోబెడదామన్న ప్రయత్నం చేస్తోంది ఇంకా కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది ఇంత యువత, ఇంతమంది చాలా మంది మీలాగా ఎంతో మంది ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీలోనే తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళని అక్కడ కొన్ని సందర్భాల్లో పట్టించుకోవట్ల, అటు మధ్యప్రదేశ్ విషయంలో, రాజస్థాన్ విషయంలో ప్రధానంగా జరిగిన కొన్ని సందర్భాలు అయితే మీకు తెలుసు నాకు తెలుసు. నేను నమ్మేది ఒకటే, మన పని మనం చేస్తూ పోవాలి. మన పనిలో మన ప్రయత్నంలో లోపం లేకుండా పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని గట్టిగా నమ్మే వ్యక్తిని నేను. నేను స్పోక్స్ పర్సన్ అడిగితే రాలేదు, ఏఐసిసి మెంబర్ నేను అడిగితే రాలేదు, పెద్దలు గుర్తించి నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఇట్లనే ఇంకే పదవి అయినా వాళ్ళు మనం ఏంది ఇప్పుడు కిషోర్ గారు అంటే ఏంటి అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, మహేష్ అంటే ఏంటో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ఆ అండర్స్టాండింగ్ బట్టి పెద్దలు డిసైడ్ చేయాల్సిందే తప్ప అడిగితే పదవులు వస్తాయా కిషోర్ గారు చెప్పండి? మీరు ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తుంటే ఎడిటర్ అవ్వాలి అని మీరు అనుకుంటే అయిపోతారా? మన దగ్గర క్వాలిటీస్ ఉన్నా మనకు ఆ పరిస్థితులు ఇవన్నీ కలిసి రావాలి.
సో నేనేమంటున్నా, రాజకీయాల్లో పెద్దలందరూ ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులందరూ నా సహచరులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో బాధ అంటే చెప్తున్నా కదా, మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టినప్పుడే అప్పుడు ఇప్పుడు అవునేమో అనిపిస్తుంది తప్ప, అంటే నేను అంటే అట్లా అనిపిస్తుంది నా వ్యక్తిగతంగా. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అదేంటి ఎమ్మెల్యేలు అయ్యారు, మేము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కాలే. అసలు ఈవెన్ వాళ్ళకి టికెట్ దక్కినా కూడా, టికెట్ దక్కని వాళ్ళు కొంతమంది అయితే టికెట్ దక్కినా గెలవని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆఫ్ కోర్స్ నేను వాళ్ళ గురించి ఒక ఈ పొలిటికల్ గా ఎలక్షన్ ఆస్పెక్ట్ లో చూస్తే టికెట్ రావడం ఒక ఎత్తు, గెలవడం ఇంకో ఎత్తు. కానీ ఇప్పుడు ఏదైతే వేవ్ వచ్చిందో ఆ వేవ్ లో చాలా మంది వేవ్ అడ్వాంటేజ్ అయింది చాలా మందికి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడి గెలవడం వేరు, ఇట్లాంటి వేవ్ వచ్చే టైంలో వేరు. అది ప్రభుత్వంలో వచ్చింటే బాగుంది, ప్రభుత్వంలో అంటే టికెట్ వచ్చింటే బహుశా డెఫినెట్ గా గెలిచేవాళ్ళు. ఎందుకంటే కరీంనగర్ లో చూస్తే కరీంనగర్ నియోజకవర్గానికే పరిమితం అవుతే, గంగుళ కమలాకర్ గారు వరుసగా 3 సార్లు గెలిచారు, వారి మీద వ్యతిరేకత ఉంది. బండి సంజయ్ గారిని కాదని మీరు గెలిచిండేవారా? బండి సంజయ్ గారి మీద కూడా వ్యతిరేకత ఉంది, గెలవాల్సిన విషయం అది. ఎందుకంటే దూరపు కొండలు నునుపని హైదరాబాద్ లో కూర్చున్న మీడియా వాళ్ళకి కరీంనగర్ లో ఏం జరుగుతుందో క్లారిటీ ఉండదు. అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎన్లైటన్ ప్రజలకు కూడా అర్థం కావాలి. బండి సంజయ్ గారు హిందూగాళ్ళ బొందుగాళ్ళ అని కేసీఆర్ గారు లాస్ట్ టైం మాట్లాడిన మాట మీద కార్పొరేటర్ నుంచి ఎంపీ అయిపోయారు. సో ప్రజలు ఆశీర్వదించారు, వారిని ఎంపీ చేశారు. ఎంపీ చేసిన తర్వాత కొన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ తిరగలేదండి, మా మండలికే రాలేదు ఎంపీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. విలేజ్ దేవుడు ఎరుగు, హెడ్ క్వార్టర్స్ లోనే రాలేదు, మండల్ హెడ్ క్వార్టర్స్ వరకు కూడా రాలేదు. అంటే ఏంటి, ఎంపీ అయిపోయినరు, దానికి అనుగుణంగా ప్రెసిడెంట్ అయిపోయినరు, ఇంకా వాళ్ళు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలే తప్ప ఆ పాదయాత్ర ఏదో అక్కడ చేసింటే ఆ పరిస్థితులే మారేటి. అంటే నేనేమంటున్నా, మీరు ఎంపీ అది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీయే సెంట్రల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎన్ని నిధులు తీసుకురావాలి ఆ ప్రాంతానికి, అవునా కదా? అవును, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు కూడా. మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిందంటేనే కరీంనగర్ ప్రజల భిక్ష, కరీంనగర్ ప్రజలు ఓట్లు వేస్తే మీరు ఎంపీ అయితేనే మిమ్మల్ని గుర్తించారు, లేకపోతే మీరు కార్పొరేటర్ అక్కడ. ఎస్, దానికి జస్టిఫై చేయాలి కదా. వారు చేయలేకపోయినారు, చేయలేకపోయిన వ్యతిరేకత ఉంది వారి అనుంగనుచలను. ఆనాడు ఆయన కోసం బట్టలు చింపుకొని ఎట్లానో సంజయ్ అన్నను గెలిపేయాలని పనిచేసినప్పుడు కూడా ఇలా లైట్ తీసుకున్నారు. అంటే ఎందుకు తీసుకున్నారంటే లాస్ట్ 2-2.5 ఇయర్స్ నుంచి ఆయన ఎవరిని పట్టించుకోలేదు, ఎవరు ఫోన్లు ఎత్తలే. ఆయన పాదయాత్రలో ఉన్నాడు, ఆయన పాదయాత్రలో ఉంటే కాన్సెన్స్ వదులుకుంటారా? ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఇంత బిజీ నుండి వాయినాడు పోయినారా? పోస్తారు కదా. సో నేనేమంటున్నా, ఆ పరిస్థితుల్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది. 3 సార్లు గెలిచి మంత్రి అయి మమ్మల్ని పట్టించుకోవాలనే వ్యతిరేకత గంగుల కమలాకర్ గారి మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనకి టికెట్ వస్తే డెఫినెట్ గా ఒక కొత్త ఫేస్ కింద ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఏం చూస్తారు ఈ రోజుల్లో. అండ్ కరీంనగర్ అర్బన్ ఓటర్, కార్పొరేషన్ ఓట్సే ఎక్కువ. పక్కకున్న కొత్తపల్లి అండ్ కరీంనగర్ రూరల్ మండలంలో ఓట్లు చాలా తక్కువ, అంటే చాలా మీగర్ అమౌంట్. సో నేనేమంటున్నా, ఆ ఎలైట్ ఓటర్స్ ఉండేవాళ్ళు కదా, డెఫినెట్గా నాకు ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు అనే నమ్మకం నాకు ఉండే. బట్ పార్టీ నిర్ణయం తీసుకుంది, దాన్ని నేను కట్టుబడి. ఎవరితో క్లోజ్ గా ఉంటారు మహేష్ గారు? అందరితో క్లోజ్ గా. నేను అందరితో అంటే మనస్ఫూర్తిగా చెప్పండి, 100% అందరు. అరే ఇప్పుడు పది ఒక సంస్థలో సంవత్సరం పనిచేస్తేనే అందరు టాప్ టు బాటం అందరూ క్లోజ్ గా పరిచయం ఉంటారు. ఉంటారు క్లోజ్. 15 ఏళ్ళు పనిచేస్తే తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నాకు అందరు పరిచయమే, పెద్దలందరూ పరిచయమే. 15 ఏళ్ళు పార్టీలోనే ఒక కార్యకర్త నుంచి ఇక్కడ వరకు పనిచేస్తూ వచ్చినా కదా. సో క్లోజ్ కాకుండా ఎవరు ఉంటారు? సో డెఫినెట్ గా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి. రాబోయే రోజుల్లో మంచి పదవిని కొట్టేస్తారని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు నేను మరే అదే అంటున్నాను, మనము నేను మెరిట్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా కష్టం నేను పడితే రిజల్ట్ లో వచ్చేయి, తెల్లారి పేపర్లో వచ్చేయి, అందరూ మా ఫ్యామిలీ కానీ నా వెల్ విషర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఆల్ హ్యాపీ. ఎవరి నాయకత్వాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామో ఆయనే రాహుల్ గాంధీ గారు. సో వారిని బేసిక్గా మీరు ఇక కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారు అనే చెప్తాను. సో స్ట్రైట్ గా అడుగుతాను, తెలంగాణ కాంగ్రెస్ లో మీకు బాగా నచ్చిన వ్యక్తి? అందరు బాగానే ఉన్నారు, ఎవరి ఎవరి రోల్స్ వాళ్ళు చేస్తారు కదా. తెలంగాణ బీజేపీలో నచ్చిన వ్యక్తి? తెలంగాణలో కాదు, అసలు బీజేపీ సిద్ధాంతమే నేను వ్యతిరేకము. నువ్వు బీజేపీలో నచ్చిన కేటీఆర్ గారు అంటే వేరే పార్టీ లీడర్షిప్ ని అడ్మైర్ చేసి యువత ఆయన కూడా వారు నాకన్నా పెద్దవాళ్ళు. యువత అంటే నన్ను అంటే నేననేది ఏంటంటే, సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళల్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న పొలిటీషియన్ మీకు? భావీ భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారే నా ఆదర్శం. వారి అడుగుజాడులు, వారి సూచనలు, వారి ఆదేశాల బీజేపీలో అస్సలు ఎవరిష్టం లేదా మీకు?
గోద్రాలలో చేసిన మోడీ గారిని ఇన్స్పైర్ అని చెప్పాలా, లేక రాష్ట్రం నుంచి బహిష్కరించబడి తడిపారైన అమిత్ షా గారిని ఇష్టమని చెప్పాలా, సొంత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయిన హిమాచల్ నుంచి వచ్చిన నడ్డా గారిని ఇష్టమని చెప్పాలా, లేదా ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలని మన తెలంగాణ రాష్ట్రంలో పెంట పెట్టాలనుకున్న సునీల్ బన్సలో సంతోష్ జియో వీళ్ళని ఇష్టమని చెప్పాలి, ఎవరిని చెప్పాలి? అది రాష్ట్రాల్లో వాళ్ళు ఏంటంటే, ఒక గుజరాత్ అనే ఒక రాష్ట్రానికి వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశానికి ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, వైబ్రెంట్ గుజరాత్ అని మీరు చేసిన ఒక అబద్ధ ప్రచారాన్ని నమ్మి అవకాశం మోడీ గారికి ఇచ్చిన తర్వాత దేశం ఎట్లా తీసుకుపోవాలి? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమైనా ఉందా? మొత్తం అన్ని మైనస్లే కదా, నేను చెప్పిన ఆకలి సూచి, నేను చెప్పిన జీడిపి, నేను చెప్పిన ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధరలు పెరిగినాయి, డాలర్ వాల్యూ రూపాయి వాల్యూకి ఇజ్జత్ లేకుండా పోయింది దేశ విదేశాల్లో. పోనీ మన దేశ రాజకీయంలో అంతర్గతంగా చూసిన 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను గురించిన చరిత్ర. సరే ఓకే, మళ్ళీ మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రపంచం మొత్తం మీద మీరు బాగా మెచ్చే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. సో అన్నిటికీ నేను అడిగే క్వశ్చన్ అన్నిటికీ రాహుల్ గాంధీ గారేనా? బరాక్ ఒబామా గారు ఉండేవాళ్ళు. ఐ లైక్ హిమ్ బికాస్ నాకు ఆ సింప్లిసిటీ, ఆ కన్విక్షన్, ఒక లీడర్ అంటే కన్విక్షన్తో పనిచేయటము, సింప్లిసిటీ అనేది నాకు ఇష్టం. అది బరాక్ ఒబామా గారిలో ఉంటుంది ప్రపంచ దేశాలు కనుక చూస్తే, తర్వాత దేశంలో రాహుల్ గాంధీతో చూస్తారు. మీరు నేనే, మీరు వేసుకునేది కనీసం ఒక 10-15 వేల వర్త్ ఉంటుంది, నేను వేసుకునేది ఒక 20 వేల వర్త్ అన్న ఉంటుంది. ఏది అటైర్ విషయంలో 2-3 వేల టీషర్ట్ అయితే మీరు నేను వేసుకోవాలని అనుకోం కదా. మీరు రాహుల్ గాంధీ గారిని చూసారా? రాహుల్ గాంధీ గారని మీరన్న భాషలో ఆయన ఒక ప్రధాని మునిమనుమడు, ఒక ప్రధాని మనుమడు, ఒక ప్రధాని కొడుకు, యూపీఐ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొంది టైమ్స్ ఫోర్బ్స్ మ్యాగజైన్స్ పబ్లిష్ చేసిన సోనియా గాంధీ గారి కొడుకు. వారు వేసుకోవాలనుకుంటే దొరకని బట్టలు ఉన్నాయా? ఇంపోర్టెడ్ క్లాత్స్ వాడచ్చు, అవునా కదా? వేస్తారా? అవి వేస్తారా? నలుగురిలో కలిసిపోతుంటే మీరు రాహుల్ గాంధీని దగ్గరికి పోతే తప్ప గుర్తుపట్టలేరు, ఎందుకంటే చుట్టూ జనం ఉంటే ఆయన ఏం స్పెషల్ అట్రాక్టివ్గా ఉండే డ్రెస్సులు కానీ ఆ ఉందాతనము ఇది మెయింటైన్ చేయడం, సామాన్యుల్లో కలిసిపోవాలనేది ఆయన ఆలోచన. ఆ విధానం నాకు ఇష్టం. అది బరాక్ ఒబామా గారిలో ఉండేది. ఎందుకు ఆ మాట కూడా చెప్తా, ఆయన క్యాంపెయిన్ మొత్తము గాంధీ గారి బొమ్మ చేతిలో పెట్టుకుని తిరిగిండు బరాక్ ఒబామా. మీకు గుర్తుంటే మాజీ అధ్యక్షుడు నాకు గాంధీ ఆదర్శం అని ఆయన గాంధీ గారి ఉన్న డాలర్ చేతిలో పెట్టుకుని తిరిగినాడు. సో శాంతి అహింస నా పార్టీ సిద్ధాంతాన్ని గౌరవించింది కాబట్టి బరాక్ ఒబామా గారు నాకు ఇష్టం. మీకు ఇష్టమైన హీరో? నేనే ఒక హీరోని మళ్ళీ కిషోర్ ఇట్లాంటి కోసం పెడతాను అంటారా? అలా కాదు, బట్ యా నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే ఇష్టం. అంతవరకు నేను అన్నదాంట తప్పేం లేదేమో కదా, హీరోనే కాదు మీరు చెప్పాలి. నేను నాకు నేను హీరో అనుకుంటే పిచ్చోడు అవుతుంది. సో లైక్ దాట్ మనము హీరోనా కాదా పక్కన పెట్టి ఎవరైనా అందరికీ అంటే ఎస్పెషలీ యంగ్స్టర్స్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడితే ఫిట్నెస్ అనేది మినిమం గ్రూమింగ్ అనేది ఉండాలి. ఎస్, అది నమ్మే వ్యక్తిని నేను. మినిమం హైజీన్ అండ్ గ్రూమింగ్ ఫిట్నెస్ ఈ మూడింటిని విస్మరిస్తే డెఫినెట్గా మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళిపోవడమే కాదు చాలా అనారోగ్య కారణాలు ఫేస్ చేయటం ఏజ్ కూడా తొందరగా కనిపించేది. అది ఏదన్నా కానీ వీటి మీద ఎస్పెషలీ ఫిట్నెస్ ఉంటే కాలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాను. మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడి చెప్తాను నేను, అప్పుడు వస్తాను మళ్ళీ సార్. ఇప్పుడు మీ అనుభవంలో పెళ్లి, నాకు పెళ్లి కాబట్టి చిట్టాగి ఉన్నానా మారేనా నేను? మీరు అట్లానే ఉన్నారు. ఇప్పుడు నేను ఇది చెప్పాలని కదా ఈ ప్రశ్న కదా. కిషోర్ గారు అసలు మీరు మారలేదు, అప్పుడు ఎట్లా చూసినానో ఇట్లా ఇప్పుడు అట్లానే ఉన్నారు. దీని అర్థం మేడం గారు మీతో బాగా పనిచేయిస్తున్నారని అంతేనంటారా? అలా ఇప్పుడు నాకు పెళ్లి కానీ పెళ్ళైన దోస్తులు పక్కకుండా ఇది వాళ్ళ కష్టాలు వింటున్నాము కదా. మామా నీదే అసలు రాయల్ లైఫ్ అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. బాగా నచ్చిన హీరోయిన్ అప్పట్లో సౌందర్య గారు ఉన్నారు, చాలా గౌరవం నాకు. అంటే సరే అప్పుడు అయిపోయింది. మీరు నాకు నచ్చిన హీరోయిన్ అడిగారు, నేను సౌందర్య పేరు చెప్పాను. ఇప్పుడు హీరోయిన్ ఈ పెద్దగా కొత్తగా సినిమాలు చూస్తుంటారా? చాలా తక్కువ, చాలా తక్కువ. పాలిటిక్స్ ఇవి ఇప్పుడు ఇది బాహుబలి అనుకుంటా కదా, బాహుబలి అయితే అనుష్క బాగా నచ్చింది. అట్లా కాదు, ఒక ఒక ఏమంటారు ఒక డ్రామా ఇది బాగా రాజకీయమే దానిలో ఉంది కూడా. నో డౌట్. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎటు తిప్పినా నేను రాజకీయానికి, రాజకీయ నాయకుడితో మాడితే అన్ని రాజకీయాలే అని మాడతా. నేనేమంటే బాహుబలి ఏంటంటే ఒక రాజ్యము, అది ఎట్లా ఇవాల్వ్ అయింది ఏంటి,
తర్వాత ఏం జరిగిందనే దీంట్లో నేను చూడడానికి వెళ్ళాను. నా ఎక్స్పీరియన్స్ నటించడం ఎప్పుడు నా ఆఫర్ వచ్చింది లేదండి, ఏమో ఎప్పుడో ఒకసారి విన్నట్టు నాకు గుర్తు లేదు. మహిళ గారిని అడిగాము, మేము ఎవరో డైరెక్టర్ అడిగితే కాదని అన్నారు. ఆ డైరెక్టర్ రమ్మనండి అప్పుడు మాట్లాడదాం, ఏదో ఊరికే దాని వాడు సినిమాలో యాక్ట్ చేస్తారా అంటే ఏంటి అప్పుడు అట్లా అంటే. నేను కూడా రాయేసాలండి, మీరు ఏమన్నా ఆన్సర్ ఇస్తారేమన్నా. అదేం లేదా, మీరు ఇట్లాంటి కూడా లేరు, ఇట్లాంటి ఫేక్ స్టోరీస్ రావట్లేరు మీరు. నేను బాహుబలికి పోతే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇంకా తర్వాత పెద్దగా సినిమాల మీద పోవడం, థియేటర్ పోయి చూడడం ఫ్రాంక్ అడుగుతున్నా, మీకు ఎప్పుడు రాలేదా? లేదండి. ఏదన్నా చెయ్యాలి, ఏదో అంటారు ఫ్రెండ్స్, కానీ అన్ని సీరియస్ తీసుకుంటామా? ఫ్రెండ్స్ ఏవో ఉన్నప్పుడు, వెల్ విషర్స్ ఏవో ఉన్నప్పుడు ఏంట్రా నువ్వు, అసలు నువ్వు ఇక్కడ కాదు అక్కడ ట్రై చేయాల్సింది, ఈ ఇట్లాంటి డైలాగులు వస్తాయి. కానీ వాటిని అన్నింటినీ సీరియస్ తీసుకొని మనం ఆలోచన నాకు లేదు. బాహుబలి అనే మూవీకి పోయినప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఏంటన్నా సినిమాకి వచ్చానంటే వీళ్ళందరూ బాహుబలిలో నచ్చింది ఏదో చెప్తానన్నారు. చెప్పింది కాదు, మూవీకి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవాలు చూస్తే అందరూ తెలిసిన వాళ్ళు పరిచయం కావడం, మీరు సినిమాలు అంటే ఇక ఉంటుంది కదా ఏముంది లే ఇప్పుడు అని. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్నట్టుంది మహేష్ గారికి, నేను రావడానికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కారణం కాదా? ఫ్యాన్ ఫాలోయింగ్ అని కాదు నిజంగా, అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే అంటే. ఎందుకంటే నేను కరీంనగర్లో పుట్టి పెరిగిన ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం నుంచి ఒక పెద్ద కుటుంబంలో జాయిన్ అయినా, కాంగ్రెస్ అనే ఒక పెద్ద కుటుంబంలో. సో జాయిన్ అయినప్పటి నుంచి నాకు తోచిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని కొంత అవగాహన చేసుకొని, అవలోకనం చేసుకొని నాకు తోచిన విధంగా నేను డిబేట్ చేస్తూ వచ్చాను. సో అవి నచ్చి కొంతమంది నన్ను అభిమానిస్తే అభిమానిస్తుండొచ్చారు, కానీ ఫ్యాన్స్ అనేని అట్లాంటి వాటి చూడడం, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నన్ను అభిమానిస్తారని నమ్ముతారు. ఎందుకు నా వాదనలో ఆ సబ్జెక్ట్ ఉండో, ఆ పటిమ ఉండో, నెవర్ అన్కాంప్రమైజ్డ్ డిబేట్లు ఉంటాయి. ఎవరికి నేను తాళాలు మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు నేను అడిగే క్వశ్చన్స్కి. అట్లా కాంప్రమైజ్ ఎక్కడన్నా ఒక్కసారన్నా నేను అడిగే క్వశ్చన్ లో పడిపోతారేమో, అది నేను అందులో మీరు చెప్పేస్తున్నారు. నాకే నా దగ్గర నుంచి మీరు లాగలేరు, మీరు నన్ను చాలా సార్లు ఇంటర్వ్యూ మొత్తం చేశారు కదా, గిచ్చాలని గిల్లాలని ఎక్కడో చిన్న చెక్లిగలు చేయాలని చూసినారు, అవన్నీ ఏమి వర్కౌట్ కావు. బట్ ఒకటైతే నేను వాట్ ఎవర్ ఐ స్పోక్ ఒక హానెస్ట్గా నా మనసులో ఏముందో అదే మేము ముందు పెట్టాను తప్ప, ఈ టెంపరీ వాటి కోసం అదే అన్నాను కదా. అట్లా పోవాలంటే చాలామంది పార్టీ మారిపోయారు, అట్లాంటి వాటికి టెంపరీటోని అయితే నేను ఎప్పుడో ఇంకెక్కడో ఉండేవాడిని, అట్లా ఏం లేదు. సో యువతకి, సో మీరు అంటే ఒక రోల్ మోడల్గానే ఉంటుంది యాక్చువల్గా. మీరు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మీ జర్నీ అంతా కూడా కనిపించేది అట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు రావాలనుకుంటున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దే ఆర్ హు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ, మొన్న ఈ మధ్య జాయిన్ అయిన వాళ్ళకి, సో మీరు చెప్పేది ఏంటి? రెండు విషయాలు, ఒకటి రాజకీయాలని దూరంగా చూస్తున్న వాళ్ళకి నేను ఒక మెసేజ్ ఏంటంటే, మీరు రాజకీయాలకు రండి. మనం ఇన్ని రోజులు చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల కొంత కన్సర్న్ ఉన్నవాళ్ళు, ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అనే అనుకునేవాళ్ళు, దూరంగా ఉండి మనకేదన్నా లేదా మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే బాగుండు అనుకునే కంటే, మీరు రాజకీయాల్లోకి వచ్చి తోచిన విధంగా మంచి చేసే ఆలోచన చేస్తే రాజకీయాలను కొద్ది రోజుల కన్నా, అంటే ఈ రోజు కాకపోయినా ఇంకొన్ని సంవత్సరాల లోపన్నా కొంత ఫిల్టర్ చేయగలుగుతాం. ఏమైపోయిందంటే అర్హత ఉన్నవాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండడం వల్ల చాలా వరకు కూడా ఈ వచ్చిన ఒక 20 ఏళ్లలో ట్రాష్ అంతా నిండుకుపోయింది. ఇక్కడ ఏమంటారు, రియల్ ఎస్టేటు, సారా వ్యాపారం, కాంట్రాక్ట్స్, వీటితో వచ్చే ఈజీ మనీతో ఉన్నవాళ్ళు చాలామంది రాజకీయాల్లో వచ్చేసి మేము కూడా రాజకీయంలో ఉన్నాము. యాక్చువల్గా అది రాజకీయం కాదు, ప్రజల అట్లా అని కూడా నేను అన్నాను. ప్రజలు దీవించినప్పుడు మనం ఏం అనలేం, కానీ ప్రజలు కూడా ఓటేసేటప్పుడు చూసి ఓటేయాలా? రాజకీయాల్లో కూడా బయట నుంచి రాజకీయాలను చూసి ఏదన్నా మార్పు జరగాలని కోరుకునే వాళ్ళకి మాత్రం నాకు ఒక సజెషన్ ఏంటంటే, నా వైపు నుంచి మీరు రాజకీయాలకు రండి, మంచి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోండి మీ ఐడియాలజీ మీ ఆలోచనకి తగ్గట్టుగా, ఎంతో కొంత మీరు ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీలాగా ఓపిక ఉండదు, మనలాంటి రాజకీయాల్లోకి రాకపోతే మేధావులు మౌనంగా ఉంటే అనర్హులంతా పాలిస్తారు, మూర్ఖులు పాలిస్తారు మనల్ని అని. అది కరెక్ట్, ఒక సామెత ఉంది. సో మేధావులందరూ కూడా దూరంగా ఉండి రాజకీయాలు అట్లా రాజకీయాలు ఇట్లా అని స్పీచ్లు ఇస్తే వాళ్ళకి నా సజెషను, యువతకు ఈ సమాజం మారాలని కోరుకునే యువతకు నా సజెషన్ ఏంటంటే, మీరు రాజకీయాలకు వచ్చి మార్పు కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి దూరం ఉండి దానికోసం ఎవరో ఒకడు నడుం బిగించాలి, ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఇది నేను చెప్పేది. ఇక పార్టీలో నేనే యంగ్స్టర్ని, బట్ నాకన్నా ఇంకా యంగ్స్టర్స్ అని మీరు ఎవరన్నా అంటే, వాళ్ళ కోసం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు రాజకీయాల్లో పనికిరావు. అట్లా తొందరపడే వాళ్ళమైతే నేనైతే కాదు బేసిక్గా. అందుకనే అవకాశాలు మన పని మనం, మీకు అప్పగ చెప్పిన బాధ్యత మీరు
దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తే నాయకత్వం దాన్ని గుర్తించి మీకు అర్హత, మీరు ఏ పదవులకైతే అర్హత ఉందో ఆ పదవులు డెఫినెట్గా మీ వరకు వస్తాయి అని నేను నమ్ముతున్నా. నేను అట్లనే నమ్మినా ఆ నమ్మినందుకే నేను ఇక్కడి వరకు ఉన్న భవిష్యత్తు కూడా అలాగే నమ్ముతాను. నేను నా సోదరులకు, నా తోటి కలీగ్స్ కానీ ఇంకా నాకైనా జూనియర్స్ ఎవరైనా పాలిటిక్స్లో నా పార్టీలో అయినా వేరే పార్టీలో అయినా ఉంటే డెఫినెట్గా ఒక ఏమంటారు పార్టీని నమ్మి పనిచేయడం వల్ల కన్సిస్టెన్సీ విల్ ఆల్వేస్ పే. ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీగా అయరామ్ గయరామ్గా అన్ని నాలుగైదు పార్టీలు తిరిగి వచ్చినాడు మన పక్కన ఉంటే సరే మొహమాటానికి మీరు గౌరవించినా మీ మీ మనసులో అయితే ఉంటుంది కదా, ఎవరు ఈ పార్టీకి పునాది ఎవడు, ఈ పార్టీని నమ్మి పనిచేసిన వాడు ఎవడు, కష్టకాలంలో పార్టీకి అండగున్న వాళ్ళు ఎవరు అనేది మీకైనా నాయకత్వానికి అందరం మనుషులమే కదా. చూడంగానే మనం ఆ డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఆ క్రెడిబిలిటీ ఉంటుంది అంటున్నాను. కన్సిస్టెన్సీ రాజకీయాలు ఉండాలి, అన్ఫార్చునేట్లీ అది ఇప్పుడు లేదు. అంత పెద్ద మాట చెప్పేంత అనుభవం నాకు ఉండకపోవచ్చు. అంటే ఇంకా ఎవరైనా పెద్దలు చెప్తే ఇంకా బాగుంటుంది ఈ మాట, బట్ నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. రైట్, కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు ఈరోజు మొన్నటిదాకా నన్ను పార్టీ మారమని ప్రెజర్ చేసిన వాళ్ళు, నా వెల్ విషర్స్, ఊకే చెవులు కొరికిన వాళ్ళంతా ఇప్పుడు ఏ నువ్వు మంచి ఉండే మంచి పని చేసినావు, అసలు ఫోన్స్ ఏ ఫోన్లు ఎత్తే వశం లేకుండే రిజల్ట్స్ వచ్చిన రోజు నేనేమో మన లైవ్ డిబేట్స్లో ఉంటాం కదా రిజల్ట్స్ ట్రెండ్స్ మీద, ఇక వెల్ విషర్స్ అందరూ అబ్బో ఆ రోజు అటు పార్టీ మారమన్నాం కదా మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా రేపదైనా మళ్ళీ ఫోన్లు, ఇక వర్సవెట్టి ఫోన్లు అన్నట్టు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్. నేనన్నా ఇవే మనుషులు, ఇవే మనస్తత్వాలు నన్ను మొన్నటి వరకు ఒక రకంగా మోటివేట్ చేసినాయి. ఇప్పుడు అవే రిజల్ట్ చూడగానే మళ్ళీ ఒక రకంగా మార్పు చెంది. నాకు కూడా అనిపిస్తుంది చెప్పిన చెప్పండి. గత కొన్నాళ్ళుగా ఒక స్పోక్స్ పర్సన్గా మహేష్ గారిని చూశాను. ఈరోజు ఒక ఫక్త రాజకీయ నాయకుడు, ఒక యువ నేతగా, అంటే ఒక అంటే మాగా చెప్పాలని అంటే మంచి అవగాహన ఉన్న నేతగా, రాజకీయాల్లో మంచి అవగాహన ఉన్న నేతగా మీరు గంట నుంచి నాతో మాట్లాడుతుంటే అర్థమైంది. అనుభవాలండి, మీరు కూడా అనుభవాలను ఎద్దును పట్టాలి. మీరు కూడా యువర్ ఆల్సో వెల్కమ్, మీరు పాలిటిక్స్ లో రండి, స్వీయ అనుభవం పొందితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. అంత ఓపిక లేదు, మీ అంత ఓపిక అయితే లేదు. 15 ఏళ్ళుగా మీరు అట్లాగే ఉన్నారు. నేను ఏమంటున్నా, సినిమాలకు శిఖాలు తిరిగే 23 సంవత్సరాల వయసులో నేను రాజకీయాలను ఎంచుకున్నాను, అంటే ఉద్యమాన్ని ఎంచుకున్నా. మొదటిగా ఒక సోషల్ కాజ్, ఈ నేను పుట్టిన ఈ గడ్డకి ఎంతో కొంత నేను కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ ఉద్యమంలో దిగిన. అది నన్ను కేసులు, జైళ్ళు వీటన్నిటి తర్వాత నాలో ఒక పరివర్తన అంటారా, లోపల నుంచి నేనేంటి అని అన్వేషించుకునే సమయం నాకు జైల్లో దొరికింది. ఆ తర్వాత నేను రాజకీయాల వైపు ఒక నిర్ణయం తీసుకున్నాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు త్యాగాలే మిగులుతున్నాయి. చెప్పాను ఇప్పటిదా, అంతే కదా, త్యాగాలే మిగులుతున్నాయి. కుటుంబ సభ్యులతో గడిపింది లేదు, ఓ దగ్గర బంధువుల ఫ్రెండ్స్కి సంబంధించి, దగ్గర బంధువులకు సంబంధించిన ఫంక్షన్స్ వాళ్ళు ఇన్విటేషన్ చెప్పేటప్పుడే చేస్తారు, చెప్తారు. మామూలుగా మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే కిషోర్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇది కార్యక్రమం ఉంది, మీరు తప్పనిసరిగా రావాలని మీకు చెప్తారు కదా. మా వాళ్ళు నాకు ఈ 15 ఏళ్లలో ట్యూన్ అయిపోయి నాకు ట్యూన్ అయ్యే వాళ్ళంతా, పలానా రోజు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు చాలా బాగుంటుంది, ట్రై చేయండి, లాస్ట్ బాటమ్ లైన్ అది వస్తుంది. అంటే దే ఆల్సో వాళ్ళకి కూడా అర్థమైపోయింది, వాళ్ళకి ఇంజెక్ట్ అయిపోయింది. అదేంటంటే వీడు ఆల్వేస్ పార్టీ అనో ఇంకా మీటింగ్ అనో ఏదో బిజీలో ఉంటాడు తప్ప మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి పెద్దగా వీడి దగ్గర టైం ఉండదని మా నాకు సంబంధించిన వాళ్ళు, నన్ను దగ్గరగా చూసిన వాళ్ళందరికీ డిసైడ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు, ప్రస్తుతం రాజకీయాల్లో మనగలుగుతున్నవారు, మహేష్ గారిని 15 సంవత్సరాలుగా నేను ఎట్లా చూస్తున్నాను, మహేష్ గారిని అంత ఓపికగా అంత నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తున్నాను. అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారని మనది, బట్ నా పని నేను నమ్మేది ఏంటంటే నా పని నేను చేస్తూ పోతున్నా. నేను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా, ఎందుకు డీవియేషన్స్ లేవు ఇక్కడ. నేను నమ్మిన పార్టీ కోసం పనిచేస్తున్నా, ఇది నా చిత్తశుద్ధి, నిబద్ధత, నా క్రెడిబిలిటీ. దాన్ని చూసి ఎవరైనా నేర్చుకుంటే సంతోషమే. చాలా బిజీ టైం ఉంటుంది, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడప్పుడు ఛానల్స్కి వెళ్తూనే ఉండాల్సిన పరిస్థితి ఇప్పటికి ఇంకా, అవునా? ఆబ్వియస్ కదా, తప్పదు కదా. లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం మేమేం చేయలేదంట, నిన్న మొన్నటిదాకా మీ పార్టీ లేదన్నారు, అవును, ఇప్పుడు మీరేం చేయట్లేదు అంటారు. అంటే ప్రభుత్వం చేపడుతున్న స్కీములు, సీ మేమేమిటంటే, అంటే నేను మేబీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అయ్యి ఉండొచ్చు కానీ, బట్ ఇన్ని రోజులు మేము చేసింది ఏంటంటే, మేము లైక్ స్పోక్స్ పర్సన్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా, నా మనసులో ఉన్న మాట ఏంటంటే బ్రిడ్జ్ లాగా మీరు నాడు పార్టీకి ప్రజలకు మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా, మా పార్టీ ఐడియాలజీ ఏంటి, మా పార్టీ ప్రజలకు ఏం చేయాలనుకుంటుంది, లేదా
ప్రజల తరఫున మా పార్టీగా మా పార్టీ ప్రతినిధిగా నేను వీళ్ళని ఏం నిలదీస్తున్నా, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి అవన్నీ ప్రజల సమస్యలు ఏమున్నాయి వాళ్ళ దృష్టికి తీసుకుపోయే బాధ్యత మొన్నటి వరకు అయిపోయింది. ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. సో మేము ఒక పార్టీగా ప్రభుత్వంగా ప్రజలకు ఏం చేస్తున్నామో, మీకు ఈ అవకాశాలు ఉన్నాయి ఇవి మీరు సద్వినియోగం చేసుకోండి, ఇగో ఈ అంశాలు మేము ముందుకు వచ్చినాం, ఈ గ్యారంటీలు మేము నెరవేరుస్తున్నాం, మీ ఇంకా గ్యారంటీలు తెస్తాము, ప్రతిపక్షాలు ఏదైనా సూచన చేస్తే దాన్ని కూడా తీసుకొని మా నాయకత్వానికి అంటే చేరవేసే మళ్ళీ అదే బ్రిడ్జ్ రోల్లోనే ఉన్నాం. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ అంటున్నా. ఓకే, పార్టీకి ప్రభుత్వానికి మధ్యన, పార్టీకి ప్రజలకు మధ్యన ఒక బ్రిడ్జ్ లాగానో ఒక కనెక్టింగ్ పాయింట్ లాగా ఉండడం అనేది నాకు చాలా తృప్తినిస్తుంది. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ బిజీ షెడ్యూల్లో నాకు టైం ఇచ్చినందుకు. మళ్ళీ ఎప్పుడైతే మీరు మంచి పదవిని చేపడతారో అప్పుడు తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్ మీరు ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా. డెఫినెట్గా నేనే వస్తాను, మాక్సిమం నేనే వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. తప్పకుండా.